సో అలాంటి ఆవుని కోసుకు తినేసి, లేకపోతే అదేదో మా జన్మ హక్కు అన్నట్టు ఆవుని ఎందుకు మనం సేవ్ చేయాలంటే మన కోసం. ఆవుని సేవ్ చేయాల్సింది మన కోసం, మన ఆరోగ్యం కోసం. వీ మస్ట్ బి వెరీ వెరీ సెల్ఫిష్, ఎందుకంటే ఆరోగ్యం బాగుండటం కోసం. ఆవు పాలు తాగే, ఏమవుతుంది, అల్జీమర్స్ అనే వ్యాధి ఉంది. రేగన్ చచ్చిపోయాడు తెలుసా, రోనాల్డ్ రేగన్. అతను చచ్చిపోయే ముందు, సో ఎండ్ ఆఫ్ మై లైఫ్ బట్ ఐ డోంట్ నో ఓయా మై అన్నాడు. అతను ఎవరు, ఓ పెద్ద దేశానికి అగ్రదేశానికి ఒకప్పుడు ప్రెసిడెంట్, కానీ మర్చిపోయాడు. ఎందుకని, అల్జీమర్స్ వ్యాధి వచ్చింది. కానీ అల్జీమర్స్ వ్యాధి అనేది అసలు మరి మీరు భారతదేశంలో ఇప్పుడుందేమో కానీ 30 ఏళ్ళకితో ఉందా, 30 ఏళ్ళకితో ఎయిడ్స్ ఉందా, 30 ఏళ్ళకితో క్యాన్సర్ ఉందా, ఇవన్నీ ఎక్కడి నుంచి దిగుబడి అయినాయి, ఏ ఏ దేశాల నుంచి వచ్చినాయి చెప్పండి. విచిత్ర అలవాట్లు ఉన్న దేశాల నుంచి. అవునా, ఈ విచిత్ర అలవాట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి తెలుసు కదా మీకు. ఎక్కడైతే కల్చర్ లేదో అక్కడి నుంచి వస్తుంటాయి. ఇప్పుడు ఈ సుప్రీంకోర్టు తీర్పు కూడా దానికి తగ్గట్టే ఇచ్చారుగా. గోరక్షణ చేయండి అంటే గేరక్షణ చేస్తాడు వాడు, ఏమైనా మాట్లాడితే బాగుండదు. సో నా టాపిక్ ఏమంటే జీవహింస చేయొద్దు. ఇది ఎందుకు చెప్పారు అంటే ఎవ్రీ లివింగ్ బీయింగ్ హ్యావ్ ద సేమ్ రైట్ యాజ్ యూ హ్యావ్. ఎక్కడ చూడండి కాబట్టి బాధ్యత చూడండి, 9వ అధ్యాయం 26వ శ్లోకం, 9:26 అంటే నేను కామెంట్ చేయట్లేదండి, కంపేర్ చేస్తున్నాను. మీరు తీసుకున్నదే కాంటెక్స్ట్ అందులో నుంచి కదా, కదా కదా, ఆయన చెప్పాడు కానీ వీళ్ళు చేయట్లేదు. అదే అదే నా బాధ ఏమిటంటే, ఒక్క నిమిషం అంటే రిలేటెడ్ టాపిక్. 9:26 పత్రం పుష్పం ఫలంతో యోమే భక్త ప్రయచ్చది తదహం భక్త అపరదం అశ్నామి పరితాత్మన. ఈ వన్ ఆఫర్స్ మీ విత్ లవ్ అండ్ డివోషన్ ఎ లీఫ్, ఎ ఫ్లవర్, ఎ ఫ్రూట్ ఆర్ వాటర్, ఐ విల్ యాక్సెప్ట్ ఇట్. మీరు ఇది సంస్కృతం వస్తే ఇంకా బాగుంటుంది, బస్ ఇంగ్లీషు తెలుగు ఓకే. ఇక్కడ ఏం చెప్పారంటే పత్రం పుష్పం ఫలంతోయం యోమై భక్త్యా ప్రయచ్చతి, భక్త్యా ఓకే రెండో లైన్లో. తర్వాత తదహం భక్త్య ఉపప్రత, మళ్ళీ భక్త్యా రెండు సార్లు వాడాడు. ఫ్లవర్ని 2 సార్లు వాడలే, ఫ్రూట్ని 2 సార్లు వాడలే, పువ్వుని నీళ్ళని ఆకుని దేన్ని 2 సార్లు వాడలే, భక్త్యా 2 సార్లు ఇన్సిస్ట్గా చెప్పాడు. ఎందుకు అంటే మీరు ప్రేమతో నాకు ఓ పండు కానీ ఓ పువ్వు కానీ ఒక ఆకు లేదా కొంచెం నీరు అర్పిస్తే నేను స్వీకరిస్తాను. అంటే ఇక్కడ ప్రయారిటీ దేనికి ఇచ్చాడు, పువ్వుకా నీళ్ళక ఆకుకా ప్రేమ విత్ డివోషన్ చెప్పారుగా. చూడండి, ఇఫ్ వన్ ఆఫర్స్ మీ విత్ లవ్ అండ్ డివోషన్ ప్రేమ భక్తి, అది కావాలి ఇక్కడ, ఆకులు కాదు. నేను దీనికి ఉదాహరణ ఇస్తుంటా. ఇంత బిడ్డ ఉన్నాడు, ఓ 2 ఏళ్ళ కొడుకో 3 ఏళ్ళ కొడుకో, తండ్రి భోజనం చేస్తున్నాడు, ఓ డైనింగ్ టేబుల్ మీద కూర్చున్నాడు, ఆ నాన్న కలిపాడు మొదలు పెడుతున్నాడు, వీడు డాడీ డాడీ నేను పెడతాను అని ఏం చేశాడు, వీడికున్న ఈ 4 వేళ్ళు వాడు కలపలేడు, ఈ 2 వేళ్ళు పెట్టి ఇలాగా డాడీ అని ఇట్లా పెట్టాడు. ఇలా నాన్న ఇంత లావుతాడు అవడైపోయాడు, ఈ డాడీ ఇంత అయిపోతాడుగా ఏమంటాడు భార్యకి, చూసావా నా కొడుకు 7 అంటాడు. అసలు ఈ అన్నం వండింది ఎవరు, వాళ్ళ ఆవిడ. ఈ బియ్యం తీసుకొచ్చింది ఎవరు, వాళ్ళ నాన్న. ఈ వ్యధవ ఏమీ చేయలేదు, వీళ్ళ నాన్న కలిపి పెట్టింది మళ్ళీ వీడు ఊరికి. అలా అంటే వీళ్ళ నాన్న ఇంత లావు అయిపోయాడు అంతేనా. సో అన్నీ భగవంతుడివే, హనుమాచార్యులు చెప్తారుగా, అంతయు నీవే హరి పుండరీకాక్ష చంతనాకు నీవే శ్రీరఘురామ, అంతయు నీవే హరి పుండరీకాక్ష కులముయు నీవే గోవిందుడాన కలిమియు నీవే కరుణానిధి ఉనికియు నీవే విఠలుడా నా ఉనికియు నీవే విఠలుడా నా వెనక ముందు నీవే విష్ణుదేవుడా అంతయు నీవే హరి పుండరీకాక్ష అంత నువ్వే.
నా వెనక ముందు నువ్వే, నా టేస్టు, నా క్యాస్టు, నా బలము, నా బలగము అన్ని నువ్వే. ఇది శాస్త్రం చెప్పింది, హనుమాచార్య వారు పాటలో చెప్పారు. ఫుడ్ విషయంలో కృష్ణుడు ఏం చెప్పాడు మనం చూసాం. ఆకులు చెప్పాడు, అంటే తులసి ఆకు అనుకోండి, లేదు అరిటాకు అనుకోండి, లేదు ఇంకోటి అనుకో ఆకు ఇస్తే విచ్చేదే, హింసలేదు. నీళ్లు కంపల్సరీ, హింసలేదు. ఇంకా పండు హింసలేదు. కొంతమంది అడ్డంగా మాట్లాడతారు. ఈవెన్ లీఫ్ హ్యావ్ లైఫ్, జగదీష్ చంద్రబోస్ చెప్పాడు. ఇంక తినడం మానే, చచ్చిపో, గొడవ ఉండదు, పిచ్చి పిచ్చి తెలియతే అట్లు. నువ్వు తినవలసింది, నువ్వు తినదగింది, నువ్వు తినాలి. అంతేగాని దాని మీద వెటకారంగా నువ్వు వీడియోలు తీసేది, నాకు ఆకుకూరని చూస్తే ఆంటీని చూసినట్టుంటది, విసుగుని చూస్తే వదిని చూసినట్టుంటది అని వెటకారం మాటలు మాట్లాడేది. అరే నువ్వు తులసాకు వస్తే తులసి చెట్టు చచ్చిపోవట్లేగా, మామిడి పండుగ వస్తే మామిడి చెట్టు ఏం చచ్చిపోవట్లేగా, మరి నువ్వు మేక మెడకోసి వస్తే మేక చచ్చిపోవట్లే. ఈ తెలివితేటలు వాడుకుంటారు. నా పాయింట్ ఏమిటంటే, హింస అనేదాన్ని భక్తికి రిలేటెడ్ కాదు, భక్తికి హింసకి సంబంధం లేదు. భగవద్గీత చాలా క్లియర్గా, మీరు ప్రేమతో ఓ తులసాకు పెట్టు, ఓ పండు పెట్టు, ఏం పెట్టకూడదు, కొన్ని నీళ్లు పెట్టు చదువు, ఎక్కడ దొరుకుతుందిగా. మాకు స్వామి లాంగ్ ఎగు, నేనే అప్పుడు ఆయన ఇంగ్లీష్లో చెప్తే ట్రాన్స్లేషన్ తెలుగులో చేశాను. సో తెగ నవ్వించేశారు, నేను నవ్వడం ఆయన నవ్వు చూసి ఏమయ్యా ట్రాన్స్లేషన్ చేస్తాను నవ్వుతూనే ఉంటామన్నారు. అంటే అంత నవ్విచ్చారు ఆయన, చాలా బాగా గుర్తుంది. ఆయన ఏమన్నారంటే, అంటే హిందీ, ఆయన తమిళనాడు, ఆయన హిందీ తమిళం ఇంగ్లీష్ అన్నీ చెప్పేవారు, నేను ట్రాన్స్లేట్ చేస్తుండే. భగవాన్ కృష్ణకు భక్తి కనుక కొయి పైసా జరూరత్ నహీ, క్యా చాయియే, ఏక్ బనానా ఆటానా ఔర్ తులసి లీఫ్ కహాన్ భీ మిలేగా, మున్సిపల్ పార్క్ మే భీ మిలేగా, రోడ్ సైడ్ మే మిలేగా, ఔర్ పానీ నల్ల మే మిలేగా, ఔర్ క్యా చాయియే, భక్తి హోగే, భక్తి కనుక పైసా జరూరత్ నహీ అని చెప్పేవారు. అలా భగవద్గీత చాలా క్లియర్గా హింసకు సంబంధం లేకుండా భక్తి చేయొచ్చు అని చెప్పింది. సో మన టాపిక్ మళ్ళీ దౌశల్ నాటికి, చాలా బాధాకరం డిస్కస్. ఉంటది నీ నీ బలులు నాకేలా, ఆయన తెలిసా నీ బలులు నాకేలా, నీ ఇరిగి నలిగినటువంటి మనస్సు నాకు కావాలి, మనస్సు ప్రధానం. ఇక్కడ అదే అది కదా, కానీ ఈ అనుసరించే వాళ్ళని బట్టి ఉంటుంది. చనిపోయి వస్తుందిగా, మీరు మంచి వాళ్ళు అయితే సరిపోయిందా, మీ అబ్బాయి మీ అమ్మాయి మిస్బిహేవ్ చేస్తే వీడి పెంపకం అలా ఉందన్నరా. బాధాకర విషయం ఏంటంటే, ఇప్పుడు నేను కామెంట్ చేయక తప్పట్లేదు, నీవు హేయమైంది ఏది తినకూడదు, మీ చదవండి నా ఓపిక కలు కనపట్లేదు. ఈ బాక్స్ మీరు పెట్టాలా, నలభై మూడు 46 తప్పదు, పార్టీ దాడితే ఇంక చెప్పదు చెత్తమా. నీవు హేయమైనది ఏదియో తినకూడదు, మీరు తినదగిన జంతువులు ఏవే ఏవనగా, ఎద్దు, గొర్రె పిల్ల, మేక పిల్ల, దుప్పి, ఎర్ర చిన్న జింక, దుప్పి, కారు మేక, కారు జింక, లేడీ, కొండ గొర్రె అన్నవే. జంతువుల్లో 2 డెక్కలు కలదై నెమరు వేయు జంతువులను తినవచ్చు. నెమరు వేయ వాటిలో నిదే కానీ 2 డెక్కలు గల వాటిలోనిదే కానీ, నెమరు వేసి 1 డెక్క గల ఒంటె కుందేలు, పొట్టి కుందేలు అను వాటిని తినకూడదు, అవి మీకు హేయములు. మరియు 12 డెక్కలు గలదైనను నెమరు వేయగల గేదె కనుక అది మీకు హేయము, వాటి మాంసం తినకూడదు, వాటి కలేవరంలో ముట్టకూడదు. ఈ తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత, చచ్చిన దాన్ని మీరు తినకూడదు, నీ ఇంటినున్న పరదేశికి దాన్ని ఇవ్వచ్చును, మీరు తినకూడదు. చావకుండా అసలు ఈటబుల్లి ఎలా వద్దుది, నువ్వు చంపెత్తేనే కదా ఆ మేక కానీ కోడి కానీ ఇంకోటి కానీ. ఓకే పాయింట్ వన్, నువ్వు తినకూడదు, నీ పరదేశికి ఇవ్వచ్చు. అసలు దేవుడికి పరదేశం ఏమి ఉండదుగా, ఈ జగత్తంతా అయింది. సో వాడు దాన్ని తినవచ్చు, లేక అన్యునికి దాన్ని అమ్మవచ్చు. అన్యుడంటే ఎవరు, క్రైస్తవుడికి అనివాడు. ఏమైనాగా నీ దేవుడైన యెహోవాకు నీ ప్రతిష్ఠ జన్మం, మేకపిల్లలను దాని తల్లిపాలతో వండకూడదు. మేకపిల్లను వండడమే రాంగ్ అంటే మళ్ళీ దాని తల్లిపాలతో వండడం ఏంటి. సో ఇంకా చాలా ఉన్నాయి, నేను ఇవన్నీ డిస్కస్ చేయలేను. ఎక్కడో చోట ఏముందంటే గొర్రె రక్తం జల్లి దాని మీద ఏదో సారా వేసి దాన్ని నిప్పు పెడితే ఆ వాసన నాకు ఇంపు
సంథింగ్ లైక్ దట్. అదంతా ఉంది. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, ఈ భూమి మీద మనిషి ఒక్కడే గొప్పోడు అని ఈ రెండు పాషాణ మతాలు చెప్తాయి. కానీ శాస్త్రం సనాతన ధర్మంలో చెప్పదు. వేస్ట్ ఫెలో వీడు అంటుంది. గొప్పోడే కానీ వేస్ట్ అంటది. ఎందుకని? ఎప్పుడు గొప్పోడీడు? ఒక్క నిమిషం, పొద్దున్నే పిల్లలకు నేర్పించాను. ఎస్, టాపిక్ రిలేటెడ్ కదా, చూడండి. ఎందుకు? ఆహార నిద్ర భయభైదునాంచ సామాన్యమేత పశుభీనరాణం ధర్మోహి తేషాం మధికో విశేషో ధర్మేణహీన పశుభి సమాన. దీని మీద తెలుసుకోండి, చాలా ఇంపార్టెంట్. ఆహారము, నిద్ర, భయము, మైథునాలు అంటే తినడము, నిద్రపోవడము, పిల్లలు కనడం, రక్షించుకోవడం, ఇవి మనిషికి పశువుకి ఒకటే, ఏమీ తేడా లేదు. అయితే మానవుడు ఎప్పుడు మహనీయుడు అవుతాడంటే ధర్మ మార్గాన నడిచినప్పుడు, వివేకంతో మెలిగినప్పుడు. లేకపోతే వాడు కూడా పశుభి సమాన, ఈజ్ ఈక్వల్ టు యానిమల్. మనిషి, ఆవు, ఏది బెటర్ అని అడిగారు అనుకోండి, నేను ఏం చెప్తాను? నా ఉపన్యాసాలు విన్నారా? ఆవే అంటాను. ఎందుకు అంటే నువ్వు తెస్తే ఎవరికి ఉపయోగం? ఓజోన్ పొరకు బొక్కబడింది, నీ పుణ్యమే. వాటర్ కాలుష్యం నీ పుణ్యమే. గాలి కాలుష్యం నీ పుణ్యమే. ఏ జంతువు వలన గాలి కాలుష్యం కాదు, ఏ పశువు వలన నీళ్లు కాలుష్యం కాదు, నీ వల్లనే అవుద్ది. నువ్వే డ్యామేజ్ చేస్తావు, ఎన్విరాన్మెంట్ నాశనం చేసింది నువ్వే. ఎద్దు చచ్చిపోయింది, దాని తోలు పనికొద్ది, నీదెవడ పనికొద్ది? నువ్వు దీనికి సెంటులు రాస్తావు, క్రీములు రాస్తావు, సబ్బులు పెడతావు, సున్ని పిండి పెడతావు, ఎవరికైనా పనికొద్ది అనేది గబ్బు. ఓ గేదె పనికొస్తుంది, ఒక ఆవు పనికొస్తుంది, ఓ ఎద్దు, గాలి, అన్నీ పనికొస్తాయి. నీ బాడీలో ఒక్కరి పనికొచ్చే చెప్పు, ఇంకోళ్ళ పనికొచ్చేది ఏమైనా ఉందా? ఫిజికల్గా మనం వేస్ట్ ఫెయిల్ వస్తాం. మనం ఎప్పుడు గొప్పలు అంటే వెన్ యు నో ధర్మ. ఏమిటా ధర్మ? మనం ముందే చెప్పుకున్నాగా, నేను ఎవరు, వాట్ ఇస్ ద రిలేషన్ బిట్వీన్ మీ అండ్ ద గాడ్, అది స్పిరిచువాలిటీ. అది స్పిరిచువాలిటీ. లవ్ లేకపోతే ఆ రిలీజన్ కాదు సార్. అది ఇంకోటి. ఇప్పుడు మనం చదివాం కదా ఈ మేకపిల్ల పాలు ఇదంతా చదివాం కదా. ఇదంతా ఎందుకు వచ్చిందంటే నేను ఎవరితో డిస్కస్ చేస్తే, ఆ భూమి మీద మనిషి కోసం ఇవన్నీ సృష్టించాడు అంటారు. అసలు వీడు పనికి మానలోడు, వీడికి అవి ఉపకారం తప్ప వీడి వలన ఏ జంతువుకైనా పక్షిగా ఉపకారం ఉందా చెప్పండి? మనిషి వలన ఏ యానిమల్కైనా ఉపకారం ఉందా? అపకారం తప్ప. అంతే, ప్రస్తుత పరిస్థితులను బట్టి. మీరు చూడండి ఒకసారి, నువ్వు ఆవుని పాలు తీసుకుంటావు, కాఫీలు చేసుకుంటావు, టీలు చేసుకుంటావు, కేకులు చేసుకుంటావు, మజ్జిగలు చేసుకుంటావు, పన్నీర్ సబ్జీలు చేసుకుంటావు, ఏం పెడుతున్నావు దానికి? నువ్వు తినని గడ్డి, నీకు పనికిరాని పండ్ల తొక్కలో నువ్వు కడిగేస్తావే బియ్యం కడిగే నీళ్ళు కూడితి. నీకు పనికిరాదు కదా తౌడు, అది నీకు పనికిరాని అన్నీ దానికి పెడతావు, అది నీకు పనికి వచ్చేస్తుంది, నువ్వు మళ్ళీ దాన్ని తిడతావు పనికి మానోడ. నేను బావర్చికి బావ రారా అని చెప్పి నిన్ను తీసుకెళ్ళి బావర్చిలో 500-600 పెట్టి నీకు బిర్యానీ ఇప్పిస్తే మర్నాడు పొద్దున్న ఏమవుతుంది? నీ దగ్గర నుంచి ప్రొడక్షన్, దరిద్రం, నీకు కూడా పనికిరాదు. నువ్వు పనికిరానివన్నీ పెడితే ఆవు నుంచి పనికొచ్చేవన్నీ వచ్చినాయి, దాని పేడ పొలాన్ని పనికొద్ది, దాని మూత్రం ఆరోగ్యం, దాని పాలు ఆరోగ్యం, పొద్దున్నే గోమూత్రం తాగాలి ఆరోగ్యం. వీడి వలన ఏ జంతువుకైనా పక్షిగా ఉపకారం ఉందో చెప్పండి. మనిషి వలన ఏ యానిమల్కైనా ఉపకారం ఉందా? అపకారం తప్ప. అంతే, ప్రస్తుత పరిస్థితులను బట్టి. మీరు చూడండి ఒకసారి, నువ్వు ఆవుని పాలు తీసుకుంటావు, కాఫీలు చేసుకుంటావు, టీలు చేసుకుంటావు, కేకులు చేసుకుంటావు, మజ్జిగలు చేసుకుంటావు, పన్నీర్ సబ్జీలు చేసుకుంటావు, ఏం పెడుతున్నావు దానికి? నువ్వు తినని గడ్డి, నీకు పనికిరాని పండ్ల తొక్కలో నువ్వు కడిగేస్తావే బియ్యం కడిగే నీళ్లు కూడితి. నీకు పనికిరాదు కదా తౌడు, అది నీకు పనికిరాని అన్నీ దానికి పెడతావు, అది నీకు పనికొచ్చేస్తుంది, నువ్వు మళ్ళీ దాన్ని తిడతావు పనికి మానోడ. నేను బావర్చికి బావ రారా అని చెప్పి నిన్ను తీసుకెళ్ళి బావర్చిలో 500-600 పెట్టి నీకు బిర్యానీ ఇప్పిస్తే మర్నాడు పొద్దున్న ఏమవుతుంది? నీ దగ్గర నుంచి ప్రొడక్షన్, దరిద్రం, నీకు కూడా పనికిరాదు. నువ్వు పనికిరానివన్నీ పెడితే ఆవు నుంచి పనికొచ్చేవన్నీ వచ్చినాయి, దాని పేడ పొలాన్ని పనికొద్ది, దాని మూత్రం ఆరోగ్యం, దాని పాలు ఆరోగ్యం, పొద్దున్నే గోమూత్రం తాగాలి ఆరోగ్యం. సైంటిఫికలీ ప్రూవ్డ్,
250 రోగాలు రావు గోమూత్రం తాగండి. సైంటిఫిక్లీ అది ఉంది కదా, ఎయిమ్స్ వాళ్ళు కూడా చెప్పారు. అంటే మనకు సైన్స్ కావాలి ప్రతి దానికి ముద్ర కావాలి అందుకని చెప్తున్నా. గోమూత్రం ఆరోగ్యం, ఆవు పాలు తాగండి ఆరోగ్యం. తక్రం శక్రేణ దుర్లభం అన్నారు. తక్రం అంటే మజ్జిగ, ఆవు మజ్జిగ. శక్ర అంటే తెలుసా, శక్ర అంటే శతక్రతు. అది ఇందులో కూడా దొరకదండి ఆవు మజ్జిగ. అందులో తాగండి ఉదయం గోమూత్రం తాగాలి. అలాగే వ్రతం వర్ధతే బుద్ధి అన్నారు. వ్రతం అంటే నెయ్యి ఒక్క చుక్కన వేసుకోవాలి వితౌట్. అందుకే మీరు రాయలసీమలోనే పుట్టారుగా, కర్నూలు జిల్లాలో ఉంది రాయలసీమ అంతా. ఈ నాంట్ ఉందో లేదో నాకు తెలియదు కానీ ధార లేని కూడు దెయ్యం కూడు అని నేను సామెత విన్నారా? కర్నూలులో ఉంది. నేను కర్నూలులో పల్లెలో పోతే రుద్రవరం మండలంలో ధార లేని కూడు దెయ్యం కూడు. ధార మీన్స్ నెయ్య. మా గురుగారు మా ప్రభుపాద వారు కూడా చెప్పారు వితౌట్ గీ ఇట్స్ ఎ గోస్ట్ మీన్స్ తెలుగు ఇంగ్లీష్ అంతే ధర. ఖచ్చితంగా నేసుకోవాలి. నేసుకుంటే మెదడు బాగుంటుంది ఖచ్చితంగా, షార్ప్నెస్ ఉంటుంది, దయ ఉంటుంది. దయ అంటే మనిషే కాదు వాడు, దేవుడు ఏంటి నా మొహం. సో ఉదయం గోమూత్రం, మధ్యాహ్నం నెయ్యి ప్లస్ మజ్జిగ, రాత్రి గోక్షీరం. నిన్న మనం చెప్పుకున్నాక అల్జీమర్స్ అది రాదు. ఆవుపాలు తాగండి అల్జీమర్స్ రాదు. సైంటిఫిక్లీ ప్రూవ్డ్ అండో మళ్ళీ ఏదో హిందూ ధర్మం అదేం కాదు, అది పక్కన పెట్టి సైంటిఫిక్. ఆ హిందూ ధర్మం అంటే సైంటిఫిక్ ప్రతిదీ. ఇప్పుడు రేపు రేపు లేదు ఎల్లుండ గీతా జయంతి ఏకాదశి ఉపవాసం చేస్తాం. ఎన్నా ఎన్ని వేల సంవత్సరాల నుంచి ఉపవాసం చేస్తున్నారు హిందువులు, కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉపవాసం చేస్తున్నారుగా. కానీ నోబెల్ బహుమతి ఎవరికి వచ్చింది తెలుసా? జర్మనీ ఆయనకు వచ్చింది. ఏకాదశి ఉపవాసం మీద ఆయన రీసెర్చ్ చేస్తే నోబెల్ ప్రైజ్ జర్మనీ ఆయనకి. నెలకు రెండుసార్లు ఉపవాసం చేస్తే వాడికి క్యాన్సర్ రాదు. ఎవరు చేశారు రీసెర్చ్? జర్మనీ ఆయన. ఆయనకి నోబెల్ వచ్చింది. పసుపు వాడితే క్యాన్సర్ రాదు. ఇవన్నీ మీ అమ్మమ్మకి తెలుసా? క్యాన్సర్ రాదనే విషయం తెలియదు, అది వాడితే మంచిదని తెలుసు. అంటే ఏం కావాలి, ఏం కావాలి? ఎందుకంటే అందుకే నేను చెప్తాను ప్రపంచంలో బెస్ట్ సైంటిస్ట్ ఎవరు? అమ్మ, భారతీయ అమ్మ. మళ్ళీ అన్ని అమ్మలు కాదు, వెరీ సారీ, భారతీయ అమ్మ. కాన్వెంట్ ఈ పదం ఎక్కడదండి? మందన కాదుగా. అసలు ఎందుకు పుట్టిందో తెలుసా కాన్వెంట్? చిన్నప్పుడు మాకు తెలుదు కాన్వెంట్ వెళ్ళేవాళ్ళం అనుకోండి. కాన్వెంట్ కేవలం వీళ్ళు స్పిన్స్టర్స్తోనే బోధన ప్రారంభించేవారు, అలాంటి వాటినే కాన్వెంట్ ఉన్నాయి. యాక్చువల్గా అయితే పెళ్ళి కాని కన్యలు బోధన పద్ధతిలో వాళ్ళు ఉండాలి, వాళ్ళు ఉంటేనే కాన్వెంట్ అన్న, లేదంటే అలాగా అన్నారు. నేను విన్నది ఏంటంటే కాన్వెంట్ ఎలా పుట్టిందంటే చాలామంది ఎప్పుడు మూడు వస్తే అప్పుడు సంసారం చేసేస్తుంటారు కదా జంతువులాగా, ఇలా జంతువులా సంసారం చేసేసాక ప్రొడక్షన్ వస్తుంది. మరి ప్రొడక్షన్ వదిలేసి వెళ్ళిపోతారుగా. ఈ వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళని గవర్నమెంట్ పోషించాలి, అందుకు పెట్టిన కాన్వెంట్. అదే ఇంగ్లీష్లో జోక్ ఉందిగా, హౌ ఇస్ యువర్ చిల్డ్రన్స్, హౌ ఇస్ మై చిల్డ్రన్స్, హౌ ఇస్ అవర్ చిల్డ్రన్స్, తెలుసు కదా సార్? తెలుసు. సో ఈ కల్చర్ ఎక్కడ? ఇంకోటి వీడు ఆకులు ఎక్కడైనా చూపించండి, ఎక్కడైనా మన గ్రంథాలు. ఏ ఋషి కానీ రాజు కానీ చివరికి రాక్షసుడు కానీ పెళ్ళాన్ని వదిలేని చూసారా? వీడాకులు ఎక్కడి నుంచి వచ్చిందండి పదం? డైవర్స్ ఇతర దేశాల నుంచేనా? అవునా? నేనేమంటే మంచి ఉంది తీసుకుందాం, తప్పేం లేదు. మా గురువుగారు మాకేం నేర్పించారు చూడండి, తప్పక తిట్టాల్సి వస్తుంది సార్, తప్పక విమర్శించాల్సి వస్తుంది సార్. మాకేమి నేర్పించలేదు, తప్పక ఎక్కువైపోయి నోటికి వచ్చినట్టు మీ దేవుడు దెయ్యం, మీ దేవుడు సైతాన్, ఈ దరిద్రం ఎక్కువైపోయి ఎవడ ప్రోడక్ట్ ఆడు చెప్పుకోక చూడండి. మా గురుగారు మాకేం నేర్పించారు ఒకసారి చూడండి, ఎప్పుడు మా టైప్ చూడండి. 50 ఏళ్ళ క్రితం బుక్ ఇది, 50 ఏళ్ళ క్రితం. ఇది మా సంస్కారం, ఇది మా సంస్కారం. చదివితే మీకు అర్థం అవుతుంది. నేను ఐఎమ్ గోయింగ్ టు గివ్ గిఫ్ట్ యూ. ఇందులో ఫాదర్ ఎమ్మానుయేల్ అని ఆయనతో ఒక మంచి ఇంటర్వ్యూ ఉంటుంది దాని ముందు చాప్టర్లో.
ఆయన మా స్వామివారి క్వశ్చన్లు అడుగుతారు, ఆ వీడియో కూడా చూశాను, నా దగ్గర ఆన్సర్ లేవు. ఈ దౌశల నాటికెళ్ళి దగ్గరే మన టాపిక, అక్కడ అదే ఇప్పుడు అప్పుడు కూడా అదే మాట్లాడుతున్నాను. దాని మీనింగ్ ఏంటి, దాని ట్రాన్స్లేషన్ తెలుగు దరిద్రం అంటే జీసస్కి ఇంగ్లీష్ రాదా, ఇంగ్లీష్ జీసస్కి ఇంగ్లీష్ రాదా, నువ్వు నెట్ వచ్చినట్టు రాసేస్తావా, దౌశల నాటి కిల్ అంటే వీడు ఏం రాస్తారు చూపిస్తారా, నాకు చూపించగలరా, ఒకసారి చూపించండి. ఓల్డ్ టెస్ట్మెంట్లో ఉంటుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ టు టాక్ విత్ శ్రీహరి గారు. ఇప్పుడు ఏం పేరు మీ పేరు అన్న? శ్రీహరి ప్లస్ సైమన్ శ్రీహరి. సైమన్ శ్రీహరి గారు చూడండి, ఈయన సైమనే, ఇంకో సైమను అతను బ్లాక్ చేసేసాను సార్, బూతులు వినలేక. మెసేజ్ పెడితే బూతులు, ఫోన్ చేస్తే బూతులు, బండ బూతులు, ఇంకా తప్పక బ్లాక్ చేసేసాను. ఈయన ఎంత బాగున్నారు, యేసుక్రీస్తు అందరినీ ప్రేమించమని చెప్పాడు, అందరినీ గౌరవించమని చెప్పాడు, ఎదుటివాడు అన్యాయం చేసినా ఎన్ని 600 సార్లు వచ్చాయినా క్షమించు అన్నారు. ఏ వై 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 డోంట్ బి లైక్ హిమ్, బూతులు ఎందుకు అవసరం లేదు కదా, బూతులు ఎందుకు? టాపిక్ మాట్లాడదాం, నేను విమర్శిస్తాను ఈ బైబిల్ని, నువ్వు దానికి ఆన్సర్ చెప్పు, నాతో సారీ చెప్పించు, సారీ సార్ నేను మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నాను చెప్పించు నాతో, బూతులు ఎందుకు వాడతావు, లా కొడక ఆ కొడక, ఇంకా తప్పక బ్లాక్ చేస్తాను. మరి ఏం చేయను, ఏం చేయను, చక్కగా చక్కగా మాట్లాడచ్చు కదా, నా పోస్టు నచ్చకపోతే దాని మీద మాట్లాడదాం, బూతులు ఎందుకు అంటున్నా, వాడెవడో లా కొడక అన్నాడు, సార్ మీ అమ్మని లంజ అనకూడదు అన్నాను నేను. అంటే వాడు భయ్యా నువ్వు మా అమ్మ జోలికి వస్తే నాకు బూతులు వస్తాయి అన్నాడు. సార్ మొదలుపెట్టింది మీరే సార్ అన్న. సార్ దొరకలే, దొరకట్లేదు నాకు, బై హార్టెడ్గా లేదు, దొరకలేదా, దొరకలేదు. ఓకే సరే, మొత్తానికి ఇదిగో దొరికింది, దొరకలేదన్నా దొరికింది. ఇదిగో నిర్గమ కాండం 20వ అధ్యాయంలో ఉంది, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించే దేశంలో నీవు దీర్ఘాయుంతుగా ఉన్నట్లు నీ తండ్రి నీ తల్లిని సన్మానింపు. బాగుంది, ఇవేగా 10లో చూడండి, ఇదే నాకు నచ్చదు సార్, ఫస్ట్ డైలాగ్ చూడండి కనబడుతుందా, నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, ఇవి మంచిది, ఓకే, దొంగిలకూడదు, వెరీ గుడ్, నీ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యం పలుకకూడదు, వెరీ గుడ్, నీ పొరుగు వాని ఇల్లు ఆశింపకూడదు, గుడ్, నీ పొరుగు వాని అతని దాసునైనను అతని దాసినైనను అతని యుద్ధనైనను అతని అతని యుద్ధునైనను నీ పొరుగు వాని దగ్గు దేనినైనా ఆశింపకూడదు అని చెప్పాను. గుడ్ గుడ్ గుడ్, ఇక్కడ పాయింట్ అంతా వెరీ గుడ్, మంచి ఎక్కడన్నా తీసుకుందాం, సామెతలు మంచి పాయింట్లు ఉన్నాయి, ఉంటే టికెట్, కానీ ఇక్కడ లేనిదేమి ఇక్కడ లేదు, కాబట్టి ఇక్కడ లేనిదేమి ఇక్కడ లేదు, ఉన్నాయి ఇక్కడ అన్ని ఉన్నవే, ఇక్కడ ఇక్కడ కొన్ని మంచి పాయింట్లు ఉన్నాయి, లెట్స్ టేక్, కొత్తగా ఏమీ లేదు. ఎవడ తేడా చేస్తే వాడిని వేషమని చెప్పింది ధర్మం, ఆడు తమ్ముడు లేడు అన్నయ్య లేడు, తప్పు ఎవడ చేసినా తనమని చెప్పింది. ఆడు మా సొంత అన్నయ్య కానీ, నేను ఒక ఉదాహరణ ఇస్తుంటా, మీ అన్నయ్య ఫుల్ బాటిల్ మందు కొడతాడు, మా తమ్ముడు హాఫ్ బాటిల్ కొడతాడు, ఎవరు మంచి వాళ్ళు, ఇద్దరు ఎదవలేగా, ఇద్దరు ఫుల్ ఏంటి హాఫ్ ఏంటి, ఎదవ ఎవడైతే ఏంటి, అంతేగా. మరి ఇప్పుడు ఆడు మా మతం వాడైతే సమర్థించాలని ఏంటి నాన్ సెన్సు, వాళ్ళెవరు సిరియాలో 53 మంది దొరికారు, 53 మందిలో 39 మందే చంపారు, మిగిలిన వదిలేశారు, ఎందుకని ఈ 39 మంది ఎవరు హిందువులు కాబట్టి, దొరికిన వాళ్ళు అందరిని వేసేయాలిగా, అంటే మీ దేవుడిని నమ్మితే ఆయన వదిలేసావు, ఇంక దయ ఉంది నీ దగ్గర. సరే ఇప్పుడు కమ్ బ్యాక్ టు పాయింట్, దీన్ని మన తౌశల్ నాటికి ట్రాన్స్లేషన్ ఇదే కాదండి, అది అది కాదు, నీవు చంపకూడదు, జీవహింస చేయకూడదు, ఇది కదా మీరు అడగండి ఎవరినన్నా, ఇక పాస్టర్ గారు ఉన్నారు అడుగుదాం కావాలంటే, ఏం చెప్తాడు, నరహత్య చేయరాదు, ఏం నరహత్య చేయరాదు, దీనికి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ చెప్పండి, మీరు ఇంగ్లీష్ ప్రొఫెసర్ కదా, డోంట్ కిల్ హ్యూమన్ బీయింగ్స్, కిల్ కూడా వాడకూడదు కదా, మర్డర్ అన్నారు, అవునా కదా, ఇంగ్లీష్ టెర్మినాలజీ ప్రకారం మర్డర్ కదా, కిల్ అంటే అందరికీ వర్తిస్తుంది, మర్డర్ మర్డర్ అనేది మనుషులకి మాత్రమే, అవునా, మనుషులకి జంతువులు కూడా పనికొస్తుంది, కిల్ అనేటువంటిది కిల్ కామన్, అది చెప్పేది కిల్ అనేది కామన్ వర్డ్, మర్డర్ అనేది పర్టిక్యులర్ వర్డ్ మనిషి, అంటే జీసస్కి ఇంగ్లీష్ రాదా, నువ్వు ట్రాన్స్లేషన్ చేస్తావా, నీ ఇష్టం వచ్చినట్టు, నా హత్య చేయరాదా, చెప్పలేదు ఆయన, దౌశల నాటి కిల్కి నరహత్యకి సంబంధం లేదు, ఆయన ఎవరిని సంపద్దని చెప్పాడు, మీరేం చేస్తున్నారు,
స్లాటర్ హౌస్లు పెంచేసి ఆడ పడితే ఆడ కోసేది మేసేది రా. ఒక్క ఒక్క ఫంక్షన్ చెప్పండి క్రైస్తవులు. మీరు ఎన్నాళ్ళైంది క్రిస్టియన్ అయ్యి? 15 సంవత్సరాలు. 15. మీరు ఒక్క ఫంక్షన్ చెప్పండి క్రిస్టియానిటీలో, ఏ ఫంక్షన్ అయినా వితౌట్ నాన్ వెజ్ ఓ ఫంక్షన్ చెప్పండి. ఉంటాయి ఖచ్చితంగా, కంపల్సరీ కదా. రక్తం చిందించాల్సిందే. యేసు రక్తం కాదు, మేక రక్తమో గొర్రె రక్తమో కోడి రక్తమో. యేసు వచ్చిన తర్వాత చెప్పారు ఆయన ఏమన్నారంటే, ఇక మీదట జీవహింస చేయాల్సిన అవసరం లేదు, అందరి కొరకు నేను మరణించాను కాబట్టి. ఇంకా దేనిని మీరు సంహరించాల్సిన అవసరం లేదు, దేన్ని సాక్రిఫైస్ చేయాల్సినటువంటి అవసరం లేదని యేసు చెప్పారు. అది ఇప్పుడు అనుసరిస్తున్న వాళ్ళ పద్ధతి, వాళ్ళు చంపి తింటారో లేదా తినరో, దేన్నైతే అవసరం లేదు. ఇట్స్ నాట్ ఆర్డర్, ఇట్స్ నాట్ ఆర్డర్. అవునా? ఇట్స్ నాట్ కంపల్సరీ. కంపల్సరీ కాదండి. పైగా యేసు వచ్చిన తర్వాత వీటన్నింటికి ఫుల్ స్టాప్ పెట్టేసేసారు. పాత నిబంధన గ్రంథంలో ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ యేసు వచ్చిన తర్వాత ఫుల్ స్టాప్ పెట్టారు. అంటే మనుషులకి చేసుకోవట్లేదు. ఇప్పుడు మీరు నాకు చెప్తున్నారు, నేను అవలంబిస్తే మీరు చెప్పిన దాన్ని అవలంబించినట్లే, నేను అవలంబించకపోతే నా తప్పు అవుతుంది మీ యొక్క మాట. అదే అదే కదా సార్. ఇప్పుడు మీ అబ్బాయి అమ్మాయి మీ తప్పు చేస్తే చెడ్డ పేరు ఎవరికి? తల్లిదండ్రులకి, ఇద్దరికి, ఇద్దరికి ఉంటది. వస్తున్నారు కదా, చాగంటి గారు చెప్తారు పిల్లవాడికి భయం ఉండాలి. ఏం భయం ఉండాలి? అమ్మో ఈ పని చేస్తే నాన్నగారికి బాధ కలుగుతుంది, నాన్నగారు కోప్పడతారు. ఈ భయం ఉంటే వాడు చెడ్డ పని చేయడు. అవును కదా. ఇప్పుడు నేను ఒక్కనే ఉంటాను సార్. ఇప్పుడు నేను ఎవరో ఒకరితో ఇక్కడ ఏదన్నా తెప్పించుకు తినచ్చుగా. నిన్న ఎప్పుడో పానీపూరి వెళ్ళింది తిన్నగా, కాఫీ గాసులు అయితే చంపేస్తారు మీరు. కాఫీ టీ ఏమో పెద్ద మారక ద్రవ్యం కాదుగా, కానీ మా నియమాలు అవి. మా నియమాలు మాంసము, మద్యము, వ్యభిచారము, జోదము, కాఫీ, టీ, ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ, ఒక్కపొడి, ముక్కుపొడి ఏం తినకూడదు. ఇది పొద్దున మంచి ఆకలి వేస్తుంది, పిల్లలకి పెట్టి ఏదో స్వీటు ఏదో మిక్చర్ ఏదో ఉంటే వాళ్ళకి పెట్టిన తిన్నాను. ఆ పిల్లోడు వాడు ఇప్పుడు ఆ చర్చికి రంగులేస్తున్నాడు వాడు మహేష్. ఆ పిల్లడు వాడే మహేష్. స్వామి ఇదే ఏమన్నా తేనా అన్నాడు. వద్దురా నేను అలా బయట తిన్నాను, ఏదో నైవేద్యం పెట్టిన స్వీట్ ఉంది అని వాళ్ళకి పెట్టినే తిన్నా. ఇప్పుడు ఇడ్లీ తింటే తప్పు కాదు కదా సార్, నేనేం మేకలు తినట్లేదు, కోళ్ళు తినట్లేదు, ఏం కాదు. అయితే వద్దురాను, గుళ్ళోంచి ప్రసాదం వస్తుంది, నేను అదే తింటానులే అన్నాను. ఇప్పుడు నాకు ఛాన్స్ ఉంది కదా సార్, ఏదైనా తినేయచ్చు, ఏదైనా తాగచ్చు కదా. మరి ఎందుకు నేను చేయట్లేదు? నాకు ఆకలిస్తూ కూడా ఇబ్బంది పడి ఎప్పుడో 11:30 ఎప్పుడో ప్రసాదం వస్తే అప్పుడే భోజనం చేశాను. గుళ్ళోంచి వచ్చిన అన్నమే తిన్నా, నైవేద్యం పెట్టిందే కావాలి, నైవేద్యం పెట్టాలి. ఇప్పుడు ఎవరింటికన్నా వెళ్తే కూడా తిన్నాం. వాళ్ళు శాకాహారాలు అయితే తింటా, అది క్రైస్తవులు ముస్లింలు అయినా పర్లే, టేస్టు క్యాస్టు ముఖ్యం కాదు. వాళ్ళు శాకాహారాలు కావాలి, శాకాహారాలు కావాలి. ఎందుకని? కొన్ని నియమాలు చూడండి, మాట్లాడండి ప్లీజ్ ప్లీజ్. అందుకే నియమం లేకుండా, నియమం ఖచ్చితంగా ఉండాలి. మనిషికి మాత్రం నియమం లేకపోతే వాడు మనిషి అనిపించుకోడు. ఎందుకంటే భౌతికతలో మీరు 16వ అధ్యాయం చేయండి, డివైన్ క్వాలిటీస్ సార్. 16వ అధ్యాయంలో డివైన్ క్వాలిటీస్, ద డివైన్ అండ్ డెమోనిక్ నేచర్స్, ద సుప్రీం పర్సన్ ఆఫ్ గాడ్ హెడ్ సెడ్. ఒక్క నిమిషం. యాస్, గుడ్ క్వాలిటీస్ ఇవి ఉండాలి. నేను భక్తుణ్ణి అన్నాడు అనుకోండి, అవి ఉండాలి. అవి చాలా ఉంటాయి సార్. ఫియర్లెస్నెస్, పెద్ద అక్షరం, ద సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్ సెడ్, ఫియర్లెస్నెస్, ప్యూరిఫికేషన్ ఆఫ్ వన్స్ ఎగ్జిస్టెన్స్, కల్టివేషన్ ఆఫ్ స్పిరిచువల్ నాలెడ్జ్, ఛారిటీ, సెల్ఫ్ కంట్రోల్, పర్ఫార్మెన్స్ ఆఫ్ సాక్రిఫైస్, స్టడీ ఆఫ్ ద వేదాస్, ఆస్టిరిటీ, సింప్లిసిటీ, non-violence, truthfulness, freedom from anger, renunciation, tranquility, aversion to fault finding, compassion for all living entities, freedom from covetousness, gentleness, modesty, steady, determination, vigor, forgiveness, fortitude, cleanliness, and freedom from envy and from the passion for honor. These transcendental qualities, O son of Bharata, belong to godly man, endowed with divine nature.
ఇందులో ఏదైనా అమానవీ ఉందా అని హ్యూమానిటీ లేదు, హ్యూమానిటీకి ఎగ్నెస్ట్ ఏదైనా ఉందా లేదుగా లేదు, ఇది అందరూ కల్టివేట్ చేసుకోవచ్చు ఖచ్చితంగా చేసుకోవచ్చు. చూడండి మీకు ఒక కొత్త గొర్రెకి తేడా ఏంటి చెప్పను, ఇప్పుడు మీరు చక్కగా పట్టుకుని చదివారు కదా, నేను రెండు పెట్టుకున్నానుగా, నాకు నా ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చాడు సార్ తెలుసా, బైబిల్ నా ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చాడు, ఇంకోటి అది ఇంకో అది లోపల ఎక్కడ ఉంది, ఒక ఆటో డ్రైవర్ సార్ నా ఫ్రెండ్, ఎవరే నా దగ్గర బైబిల్ చిరిగిపోయింది అంటే నా ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చాడు, వాడు ప్రసాదం తింటాడు. ఇప్పుడు నేను మిమ్మల్ని ఫుడ్స్ తెమ్మని చెప్పాను, కల్చర్ అది కల్చరు, ఇక్కడ ఇది డివైన్ క్వాలిటీస్ కదా, మీరు దీన్ని పట్టుకున్నా చదివారు వాడు ఎజిటేట్ అయిపోతాడు, ముట్టడం అంటాడు, ఏందది ఏందది, నాకు రెస్పెక్ట్ ఇవ్వవు, నా పుస్తకానికి రెస్పెక్ట్ ఇవ్వవు, మళ్ళీ నా దేవుడు లోకమును ప్రేమించును అంటే ఎక్కడ నమ్ముతాం మేము, ఎక్కడ నమ్ముతాం, నువ్వు నన్ను ప్రేమిస్తే అప్పుడు నీ దేవుడు మమ్మల్ని ప్రేమించాడు నమ్ముతాం మేము, నువ్వేమో తెల్లారి లేస్తే మీ దేవుడు దెయ్యం, మీ దేవుడు సైతాన్, ఈ సైతాన్ అనే పదం ఎక్కడదండి భౌతికతలో ఉందా, ఈ దేశానికి సైతాన్ అనే పదాన్ని ఎవడో లాక్కొచ్చాడు, ఎవడు తీసుకొచ్చాడు, హూ బ్రాట్, ఇందులోంచి వచ్చిందేనా లేదా అందులోంచి వచ్చింది, అదే ఈ పదం అయితే మాకు లేదు, ఎందుకు లేదు అంటే ఇది ముందు నుంచి ఉంది కాబట్టి, ఇది ముందు నుంచి ఉంది కాబట్టి ఇంకొక దాని మీద ఫైట్ చేయని చెప్పలేదు ఎక్కడ, మీరు కావాల్సి చదవండి భౌతికత, భౌతికతలో 1863 1863లో ఒక్క నిమిషం ఎస్ చూడండి సార్ అంతా చెప్పేశాడు భౌతికత ఆ లాస్ట్ డే దాస్. Thus I have explained to you knowledge still more confidential. Deliberate on this fully and then do what you wish to do. అంతేనా చెప్పాడు బాబు అర్జున, ఇదిగో నేను చెప్పాలని అంతా చెప్పాను, తర్వాత నీ ఇష్టం, మరి ఇప్పుడు నేను పాయింట్ అవుట్ చేస్తే బాగుండదు, ఇందులో ద్వితీయోపదేశ కాండం లెవియా కాండం ఏం చెప్తాడు మీరు కాని, అందుకని నిర్గమకాండం బహుశా క్రైస్తవుల్లో మూడు రకాలు ఉన్నారు గురువు గారి, అబ్బో రెండే తెలుసు నాకు మూడు కూడా, ఒకటి సెవెంత్ డే అడ్వెంటిస్ట్ అని తెలుసు, ఏడు రకాలు కదా మొత్తం, ఆరో ఏడు యెహోవా అని మాత్రం నమ్ముతారు, తర్వాత ఆర్సిఎం వీళ్ళు వీళ్ళల్లో కేవలం ఇంకొకరు ఉన్నారు ఓన్లీ జీసస్ అనేటువంటి, జీసస్ ఒక బ్యాచ్ ఉంది, మేరీ ఒక బ్యాచ్ ఉంది, ఇదేది యెహోవా ఒక బ్యాచ్ ఉంది, మళ్ళీ మాది ఒకటే అంటారు, ఈ చర్చికి వెళ్ళినాడు ఆ చర్చికి వెళ్ళకూడదు వ్యాపారం పోద్దని, ఇవన్నీ మనుషులు చేసే తప్పిదాలు, అదే ఆ మనుషులు తప్పిదాలు గురించి వద్దు నేను మాట్లాడు, మనుషులు ఇక్కడ నా టాపిక్ మనుషులు తప్పిదాలు కాదు సార్, ఇక్కడ ఈ ద్వితీయోపదేశ కాండంలో మీరు గాని నా కట్టడం, మీరు హట్ అవ్వకూడదు, ఇక్కడ నేను ఈ పై డైలాగ్ చదవకండి నేను రాసింది, మళ్ళీ హట్ అవుతారు, హట్ అయ్యే అవకాశం, గుడ్ గుడ్, ఇక్కడ ఆయన ఏం రాసి ఇట్స్ గోయింగ్ ఆన్, మీరు కానీ నా కట్టడలను విధులను అనుసరించకపోతే ఈ ఒక్క కొంచెం చదవండి అంతా చదవద్దు, చూడు నా విధులు నేను ఇచ్చిన కట్టడలను విధులను అనుసరించని ఎడల, నేనే మీ పాపం దానికి దిగువ భాగం, నేనే మీ పాపమును బట్టి ఏడంతలుగా మిమ్మల్ని దండించదను, మీరు మీ కుమారుల మాంసం తినేదరు, మీ కుమారుల మాంస కుమార్తెల మాంసమును తినేదరు, నేను మీ యత్న స్థలములందు పాడు ఉన్నత స్థలము ఉన్నత మీ ఉన్నత మీ తనిగా ఉంది, మీరు మీ ఉన్నత స్థలమును పాడు చేసేదను, మీ విగ్రహమును పడగొట్టేదను, మీ బొమ్మల పీనుగుల మీద మీ పీనుగులను పడవేయదను, మీ బొమ్మల పీనుగుల మీద మీ పీనుగులను పడవేయించను, నా మనస్సు మీ యందు అసహ్యపడును, నేను మీ పట్టణమును పాడు చేసేదను, మీ పరిశుద్ధ స్థలమును పాడు చేసేదను, మీ సువాసన గల వాటి సువాసనను ఆగ్రహింపను, నేనే మీ దేశమును పాడు చేసిన తరువాత దానిలో కాపురముండు మీ శత్రువులు దాన్ని చూచి ఆశ్చర్యపడేదారు. ఏంది సార్ ఇది, మనుషులు సరే దేవుడికి అసహ్యం ఏంటి, ఇప్పుడు మీరు కానీ నా కట్టడలను విధులను అనుసరించకపోతే
ఈ కొంచెం చదవండి, అంతా చదవద్దు. చలో నా విధులు, నేను ఇచ్చిన కట్టలను విధులను అనుసరించని ఎడల. నేనే మీ పాపం, దానికి దిగువ భాగం, నేనే మీ పాపమును బట్టి ఏడంతలుగా మిమ్మల్ని దండించదను. మీరు మీ కుమారుల మాంసను తినేదరు, మీ కుమారుల మాంస కుమార్తెల మాంసమును తినేదరు. నేను మీ యత్న స్థలములందు పాడు ఉన్నత స్థలము ఉన్నత మీ తనిగా మీరు మీ ఉన్నత స్థలమును పాడు చేసేదను, మీ విగ్రహమును పడగొట్టేదను, మీ బొమ్మల పీనుగుల మీద మీ పీనుగులను పడవేయదును, మీ బొమ్మల పీనుగుల మీద మీ పీనుగులను పడవేయించను. నా మనస్సు మీ యందు అసహ్యపడును. నేను మీ పట్టణమును పాడు చేసేదను, మీ పరిశుద్ధ స్థలమును పాడు చేసేదను, మీ సువాసన గల వాటి సువాసనను ఆగ్రాణింపను. నేనే మీ దేశమును పాడు చేసిన తరువాత దానిలో కాపురముండు మీ శత్రువులు దాన్ని చూచి ఆశ్చర్యపడేదారు. ఏంది సార్ ఇది, మనుషులు సరే దేవుడికి అసహ్యం ఏంటి? ఇప్పుడు 18:63కి దీనికి ఏమైనా సామీప్యం ఉందా? అదే ఇదే ఈయనేం చెప్పాడు బాబు, ఇదిగో నేను చెప్పాలని చెప్పాను నువ్వు డిసైడ్ అవన్నాడు. ఇది బెదిరింపు కదా సార్, బెదిరింపు కదా సార్. నేను నమ్మను కృష్ణుడు దేవుడు కాదు దొంగ అని నేను అన్నా, అయినా నన్ను చంపడు కృష్ణుడు. అలా ఎవరన్నారు? నువ్వు గొల్లోడివి అన్నాడు, నువ్వు అది ఇది అని చాలా అనుకోని మాటలు అన్నాడు. ఎవడు? శిశుపాలుడు. మోక్షం ఇచ్చాడా లేదా? యశోద పాలిచ్చింది, ఆయన అల్లరి భరించింది, ఆయన స్నానం చేయించింది, కడుపులో పెట్టుకుని కాచుకుంది. ఆవిడకి ఏమిచ్చాడు? మోక్షం ఇచ్చాడు. పూతను ఏమిచ్చింది? విషం, విషం రాసుకుని ఇచ్చింది. ఆవిడకి ఏమిచ్చాడు? మోక్షమే. వాడి పేరేంటి? హిరణ్యకశిపుడు. ఎక్కడ్రా నీ హరి, వాడు పారిపోయాడు రా, వాడిని చంపేస్తానురా అన్నాడు. వాడికి ఏమిచ్చాడు? మోక్షమే. ఇటు కృష్ణుని బండబూతులు తిట్టిన వాడికి మోక్షమే, కృష్ణుడికి స్నానం చేయించిన వాడికి మోక్షమే, కృష్ణుడికి విషం ఇచ్చిన వాళ్ళకి మోక్షమే. అది కదా గాడ్ అంటే. నువ్వు దేవుడు కాదు, ఏహ్ గొల్లోడ, నీకేందా పైన పూజ పెట్టేది? భీష్ముడు చేయండి, ఆయన చేయండి, నోటికి వచ్చింది వాగేడు వాడు, అయినా వాడికి మోక్షం వచ్చింది. ద్వేషము, అందుకే చెప్తాడు సమూహం సర్వభూతేషు. అసలు దానికి దీనికి సామీప్యం ఉందా చూడండి. కాబట్టి 12:13 డివోటీ ఎలా ఉండాలో చెప్తాడు స్వామి. దేవుడు పక్కన పెట్టండి, హౌ ఏ డివోటీ షుడ్ బి. మీ ఒక్కసారి ఈ మొక్క చూశాను, చాలా ఇంపార్టెంట్. నేను ఈ విషయంలోనే పాస్టర్ విజయప్రసాద్ రెడ డి నాకు భలే నచ్చుతాడు ఆయన, ఎందుకంటే చాలా పొలైట్గా అందంగా మాట్లాడతాడు. ఎప్పుడో ఒకసారి కలిసి మెచ్చుకుందాం అనుకుంటాను, మనకు కుదిరితే రావలేదు. ఏమంటే సన్యాసి గారు మీకే చెప్పేదని నా మీద ఒక వీడియో చేశాడు ఆయన, చాలా అందంగా చేశాడు, నాకు నచ్చింది. ఎక్కడ నోరు జారలేదు ఆయన, చాలా బాగా అలా మాట్లాడచ్చు. కొందరు నోటితో పడే చూడండి చూడండి, కృష్ణుడు ఏం చెప్పాడంటే భక్తుడు ఎలా ఉన్నాడు దేవుడు పక్కన పెట్టండి. వన్ హూ ఇస్ నాట్ ఎన్వియస్ బట్ ఈస్ ఎ కైండ్ ఫ్రెండ్ టు ఆల్ లివింగ్ ఎంటిటీస్ హూ డస్ నాట్ థింక్ హిమ్సెల్ఫ్ ఏ ప్రొప్రైటర్ అండ్ ఈస్ ఫ్రీ ఫ్రమ్ ఫాల్స్ ఈగో. Who is equal in both happiness and distress, who is tolerant, always satisfied, self-controlled, and engaged in devotional service with the determination, his mind and intelligence fixed on me. Such a devotee of mine is very dear to me. Chusara, ee qualities kavali, idi ekkada amanali unda? Same ilanti words e indulo unnai swami ji. Ha, ee pradana teeskotled janalu. Ha, vaddu idi enduku undali, nenu cheppadu. చెడు మంచి రెండు వద్దు, మంచి తీసుకుందాం, నో డౌట్. ఇక్కడ ఏదైనా అమానమే ఉందా? ఏది లేదు, అద్భుతంగా ఉంది. ఇది మానవులకు సంబంధించింది అంటే సేమ్ టైప్ ఆఫ్ వర్సెస్ ఆర్ హియర్, వెరీ గుడ్. ఇక్కడ పాయింట్ ఏంటంటే అద్వేష్ట సర్వభూతానాం మైత్రకరుణ ఏవచ నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖక్షమి. స్వామి చెప్తున్నాడు నా భక్తుడైన వాడు ఎలా ఉండాలి అంటే అద్వేష్ట సర్వభూతానాం, ఏ జీవిని ద్వేషించినవాడు, మైత్రకరుణ ఏవచ అండ్ మేక్ ఎవ్రీ వన్ యాజ్ ఎ ఫ్రెండ్. మీరు క్రిస్టియన్, ఇప్పుడు మనం హ్యాపీగా మాట్లాడుకుంటున్నాగా, బికాజ్ ఇందాకే చెప్పాను నేను, అంతట వెలిగే ఆత్మ ఒక్కటే తెలియండి
పరమాత్మ ఒక్కటే తెలియండి. అందులో కూడా విష్ణుమూర్తి ఉన్నాడుగా, సైమన్ శ్రీహర్లో విష్ణుమూర్తి ఉన్నాడు, మా ఇంటి ఎదురుగా ఉండే పాస్టర్ జీవరత్నం గారిలో కూడా విష్ణు ఉన్నాడు, కుక్కలో ఎలకలో ఏనుగులు అంతటా హరి ఉన్నాడు. అందుకే విష్ణు అంటే మీనింగ్ ఏంటి సార్? విశ్వం విష్ణం పశత్కారో భూత భవ్య భవత్ ప్రభు. విశ్వం, విశ్వం అంతా వ్యాపించిన వాడు కాబట్టి విష్ణు. అనమ చెప్పాడుగా విష్ణుడు ఒక్కడే, అది కీర్తంలో చెప్తాడు ఏంటది, విష్ణుని మహిమలే విహిత కల్మములు విష్ణుని బొగడే వేదములు, విష్ణుడు ఒక్కడే విశ్వాంతరాత్ముడు. విష్ణువు విష్ణువు వెదకవో మనస, వెతుకో వెతుకో. మా స్వామి ఇందాక లెక్చర్ కాన్వర్సేషన్ చెప్పానుగా ఆస్ట్రేలియాలో పెత్తలో జరిగింది ఎప్పుడు 50 ఏళ్ల క్రితం. ఆయన ఏమంటున్నా అంటే చాంట్ హోలీ నేమ్ ఆఫ్ ద లార్డ్, దిస్ ఇస్ ద బెస్ట్ సొల్యూషన్ ఇన్ దిస్ ఏజ్ ఆఫ్ కలి. అంటే వీ హ్యావ్ టు చాంట్ ఓన్లీ కృష్ణ అన్నాడు ఆయన ఆస్ట్రేలియాని. అంటే మా స్వామి చెప్పారు, నో ఐ సెడ్ హోలీ నేమ్ ఆఫ్ ద లార్డ్, ఇట్స్ నాట్ కృష్ణ ఆర్ సమ్. యూ ఫీల్ యెహోవా ఇస్ హోలీ, ఓకే యూ చాంట్. యూ ఫీల్ అల్లా ఇస్ హోలీ, ఓకే యూ ఫీల్ చాంట్. ఐ ఫీల్ కృష్ణ ఇస్ హోలీ, ఐ చాంట్ హరే కృష్ణ. యూ చాంట్ వాట్ యూ ఫీల్. ఇది ఇది డెమోక్రటిక్. ఇది మానేసేసి నేను చెప్పినోడే దేవుడు, వీడి పేరే అది, ఆ దేవుడికి అదే పేరు, వీడిని పూజించకపోతే నరకం. ఇది గోండా ఇది. Almost 3,000 names are there in Bible. Number ఏంటి సార్? God has got almost 3,000 names in Bible itself. అయ్యయ్యో, మీలాంటోళ్ళు బయటికి రావాలి సార్. ఎవడో పనికిమాలిన గొట్టాలు వస్తున్నాయి, పనికిమాలినోళ్ళు. ఏంటి, నేను పాయింట్అవుట్ చేస్తున్నాను అనుకోకండి, తప్పు ఎవరిదైనా తన్నాలి. ఇది కాన్సెప్ట్ మీకు ఎంత చెప్తా, హాఫ్ బాట్లా ఫుల్ బాట్లా కాదు. అవునా? నేను బైబిల్ ఏం చెప్తుంది, తప్పు ఏం చేసినా మనం తన్నద్దు, తన్నే వాడదు అంటాడు, నువ్వు వాడిని క్షమించి వదిలిపెట్టు. అవునా? బైబిల్ బాగుంది కదా. మరి ఇప్పుడు నేను విగ్రహారాధన చేస్తే నీకేం రోగం, నన్ను ఎందుకు విమర్శిస్తావు? ఇప్పుడు ఇప్పుడు సార్ ఇగో, దేవుడికి పెట్టాము, ఇది మీకు పెట్టాను, ఏంటిది ఎండు ఖర్జూరం, ఎండు ఖర్జూరం. సి యాజ్ ఏ డ్రై ఫ్రూట్, సి యాజ్ ఏ డేట్. చచ్చిపోతారు ఇప్పుడు తింటే, చనిపోయే అవకాశం లేదా? నీకు మాయ రోగం కాకపోతే తింటే సత్తావా? చనిపోయేది ఏం లేదు, కానీ అనుసరిస్తున్న సత్యం ఏముంటదంటే, ఎందుకు ప్రతిముఖ పెట్టినటువంటి దినాలి అంటే నీకు భయం ఉంది, నీ వీక్ అంతేనా? లేనప్పుడు ఎందుకు దాన్ని కొలుస్తా ఉంటాడు, అది కదా వచ్చింది. చచ్చా, మేము పనికి మాలిన వాళ్ళం అండి, మాకు జ్ఞానం లేదు, మీరు చాలా వెల్ ఎడ్యుకేటెడ్, మేము బొమ్మను పూజ చేస్తాం. యు సీ మై గాడ్, ఇదిగో ఇదిగో నేను కూర్చోండి. జయ శ్రీ శ్రీ గోపాల భగవానికి జయ, మదన్ గోపాల స్వామి భగవానికి జయ. సరే ఇదిగో మట్టి బొమ్మ, దీనికే మొక్కా. ఎందుకు మొక్కాను? భావగీతలో స్వామి చెప్పారు, మన్మన భవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కరు. 18వ అధ్యాయం, మామే వైశ్యసత్తంతే ప్రతిజానే ప్రియోస్మే. ఇదిగో మట్టి, మట్టికి రంగులేశారు, ఇదిగో పేపర్ రంగులేశారు. సరే, ఈ ప్రపంచానికి ఏమైనా ప్రమాదమా? ఏం ప్రమాదం, నష్టమా? నష్టమే. మరి నువ్వు నష్టమేగా, నువ్వు ద్వేషిస్తున్నావుగా. ఎక్కడ ద్వేషించే వాళ్ళు లేదు. నేను దాన్ని పూజ చేస్తే నరకానికి వెళ్తా అని చెప్తున్నావుగా నువ్వు. లేదు, నేను చెప్పలే, చెప్పిందిగా అదైతే చెప్పండి. ప్రమాదం కదా సార్, ఇది తప్పు కదా సార్. నేను పిచ్చోను సార్, అన్ఎడ్యుకేటెడ్ ఫెలోని, నాకు తెలియదు. ఈ బొమ్మే దేవుడు అనుకున్నా. సో వాట్స్ రాంగ్? నువ్వెందుకు అందరినీ వెడగొడుతున్నావు? బొమ్మను పూజ చేస్తే నరకానికి వెళ్తారంటావు ఏంటి? నన్ను ఎందుకు ప్రేమించావు నువ్వు? నువ్వు నమ్మేవు, నమ్ము. ఖచ్చితంగా ప్రేమించమని చెప్పాడు, అందరినీ ప్రేమించమని చెప్పాడు. నేను బొమ్మను పూజిస్తే నువ్వు నన్ను ప్రేమించట్లేదుగా, నువ్వు నన్ను ద్వేషిస్తున్నావుగా, నువ్వు నరకానికి వెళ్తా అని చెప్తున్నావుగా. అది కావున రాజ్యాంగం ప్రకారం కూడా నువ్వు డేంజరే. ఎట్లా అంటారు? మరి రాజ్యాంగం అందరికీ హక్కు ఇచ్చిందిగా విగ్రహారాధన కూడా చేసుకోమని చెప్పింది. విగ్రహ ఫస్ట్ రాజ్యాంగం ఒరిజినల్, ప్రతిది ఏంటి, ఫస్ట్ రావుడు వస్తాడు తెలుసా మీకు, నటరాజు వస్తాడు తెలుసా, కృష్ణుడు కొండెత్తాడు అది వస్తాడు తెలుసా, అంబేద్కర్ పిచ్చాడా.
ఈ దేశం ఆత్మ ఎక్కడుంది? రామాయణంలో ఉంది. ఈ దేశం ఆత్మ మహాభారతంలో ఉంది. నేనేమంటా అంటే, నా పూజా విధానం చూసి నువ్వు నన్ను ద్వేషిస్తున్నావు కదా, నీవేం నేర్చుకున్నావు అంటున్నాను నేను. దేశించేవాడు అసలు క్రైస్తవుడు కాదు. ఇది తింటే సస్తావా? దేశించేవాడు పాయింట్ వన్, ఇది తింటే నువ్వు చావు. ప్రతిమ పెట్టారు అందుకు తిన్నావు అంటావు, ఒప్పుకుందాం. ప్రతిమలో పవర్ ఉందని భయం ఉందా నీకు? పవర్ ఉంది. అది మట్టి బొమ్మ, మట్టి బొమ్మ తిను. మట్టి బొమ్మే కదా, మట్టి బొమ్మే కదా, వట్టి బొమ్మే కదా, అందులో ఏం పవర్ లేదు కదా. దా అంటే నీ పవర్ తక్కువైతేనే కదా దీన్ని భయపడుతున్నావు. అక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒకటి సృష్టికర్త అయినటువంటి నేను నన్ను విడిచిపెట్టి సరే సరే అంటున్నావే. సరే 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 సరే, నేను మీ ఫిలాసఫీ ఒప్పుకుందాం కాసేపు. నువ్వు నన్ను చెప్పిస్తున్నావు కదా, అది తప్పు. నువ్వు నన్ను చెప్పిస్తున్నావు కదా, ఖచ్చితంగా తప్పే. ఇప్పుడు నేను నన్ను ద్వేషిస్తున్నావు కదా, మీ ప్రసాదం తినవు అంటున్నావు. చెడిపోయిందిగా. నేనేమో శ్రీహరి గారు నైస్ టు మీట్ యు సార్ అన్నాను. మన ఇద్దరు దోస్తులు, చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నాం, కలిసి తిరిగాం. మీకు ఇది ఎక్కింది అంతే, విషం ఎక్కినట్టు ఎక్కింది అంతే. ఇంక నిన్నటిదా, నిన్న లడ్డు ఇస్తే తిన్నావు, మొన్న కొండకెళ్ళి వచ్చాను రా అంటే లడ్డు ప్రసాదం కళ్ళకత్తుకుని కాలు చెప్పులు తీసి తిన్నావాడివి. బావచ్చికొస్తావు రానా బావ అంటే, అక్కడ ఆడెవడో వండాడు, ఆడు స్నానం చేస్తాడో తెలియదు తెలదు, ఆడు ఎలా అని అందులో ఆడు చెమటేస్తాడో లేదో తెలదు. పానీపూరి ఆడు నేను చూశాను వీడియో, ఉచ్చబోసుకున్నాడు ఆడు. అదే నేను నన్ను విడిచిపెట్టి సరే సరే అంటున్నావే. సరే 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 సరే, నేను మీ ఫిలాసఫీ ఒప్పుకుందాం కాసేపు. నువ్వు నన్ను చెప్పిస్తున్నావు కదా, అది తప్పు. నువ్వు నన్ను చెప్పిస్తున్నావు కదా, ఖచ్చితంగా తప్పే. ఇప్పుడు నేను నన్ను ద్వేషిస్తున్నావు కదా, మీ ప్రసాదం తినవు అంటున్నావు. చెడిపోయిందిగా. నేనేమో శ్రీహరి గారు నైస్ టు మీట్ యు సార్ అన్నాను. మన ఇద్దరు దోస్తులు, చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నాం, కలిసి తిరిగాం. మీకు ఇది ఎక్కింది అంతే, విషం ఎక్కినట్టు ఎక్కింది అంతే. ఇంక నిన్నటిదా, నిన్న లడ్డు ఇస్తే తిన్నావు, మొన్న కొండకెళ్ళి వచ్చాను రా అంటే లడ్డు ప్రసాదం కళ్ళకత్తుకుని కాలు చెప్పులు తీసి తిన్నావాడివి. బావచ్చికొస్తావు రానా బావ అంటే, అక్కడ ఆడెవడో వండాడు, ఆడు స్నానం చేస్తాడో తెలియదు తెలదు, ఆడు ఎలా అని అందులో ఆడు చెమటేస్తాడో లేదో తెలదు. పానీపూరి ఆడు నేను చూశాను వీడియో, ఉచ్చబోసుకున్నాడు ఆడు. అదే చేత్తో పానీపూరి ఇచ్చాడు, అది తిన్నది ఆడు వాటర్లో తెలదు, ఆ వాటర్లో తెలదు. నువ్వు అవి తింటావు కదా, నువ్వు తినవా? అందుకే ఏ సేమ ఒక మాట అన్నారంటే, నోటిలోనికి పోనది ఏది అపరిశుద్ధం కాదు, కానీ నోటి నుంచి బయటకు వచ్చేది అపరిశుద్ధం. సార్ మళ్ళీ గొడవ అయిపోద్ది, ఇప్పుడు మళ్ళీ గొడవ అయిపోద్ది. ఇదే టాపిక్ కాదు, వెళ్ళేది ఏది లేదు, అపవిత్రం ఏది కాదండి. ఇప్పుడు ఏసే చెప్పాడు ఏమంటారు కాబట్టి. సార్ ఇందులో పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది. లోపలికి వెళ్ళేది ఏదో అపవిత్రం కాదన్నప్పుడు ప్రసాదం తినం అనే వాళ్ళు అంతా దరిద్రులేగా, అంతే అనెడ్యుకేటెడ్గా, వాళ్ళ అనెడ్యుకేటెడ్గా వాళ్ళ మార్గం కాదు కాదు కాదు. బైబిల్ ప్రకారంగా అన్ఎడ్యుకేటెడ్ కాదా చెప్పండి, అకార్డింగ్ బైబిల్ వాళ్ళు అన్ఎడ్యుకేటెడా కాదా? అకార్డింగ్ మీ కాదు, అకార్డింగ్ మీ కాదు, అకార్డింగ్ దిస్, అకార్డింగ్ మీరు చెప్పిన ప్రకారం, నేను చెప్పలే. లోపలికి వెళ్ళినది ఏది అపవిత్రం కాదు అన్నాడు, నోటికి సంబంధించి అదే. అవునా, లోపలికి వెళ్ళేది ఏదైనా ఇది కాదు, కానీ నీ హృదయంలో నుంచి వచ్చే. అర్థమైంది నాకు, అర్థమైంది, మంచి మాటే, ఎగ్రీ. ఇప్పుడు అంటే ప్రసాదం మీ మీ ప్రసాదం తినవు అన్నాడు అకార్డింగ్ బైబుల్, అది కరెక్టా రాంగ్? అకార్డింగ్ టు బైబుల్ అంటే కొంచెం కాంట్రడిక్షన్స్ ఉంటాయి. ఇంకో పాయింట్, కాంట్రడిక్షన్, ఇంకోటి కాంట్రడిక్షన్ అంటే, ఇప్పుడు బైబిల్ ఎన్ని బుక్స్? 44 పుస్తకాలు. మీరు 44 చెప్పారు, మొన్న ఎవరినో అడిగితే 67 చెప్పారు. క్రైస్తవ వీళ్ళు, క్యాథలిక్స్, ఇంకొకరు 72 చెప్పారు. మరి అంతా ఒకటే అన్నారు, అంతలో ఉన్నటువంటి సారం అంతా ఒక్కటే అనే వాళ్ళు. నేను మంచిది అన్ని ఏవైనా భగవద్గీత గాని ఖురాన్ గాని మంచి ఎక్కడన్నా తీసుకున్నాను సార్. క్రమంతో విశ్వమార్యం వేదం చెప్పింది, ఉపనిషత్తు చెప్పింది, ఏం చెప్పింది? మంచి ఎక్కడున్నా తీసుకోండి అని చెప్పింది. మంచి ఎక్కడన్నా తీసుకున్నావు? అది మంచి ఎక్కడున్నా ఎవరు చెప్పినా తీసుకున్నావు. ఈ మాట ఎవరు చెప్పారు సార్? చాణకుడు చెప్పాడు. చాణకుడు చెప్తాడు, ఈవెన్ యూ కెన్ టేక్ గోల్డ్ ఫ్రమ్ ఫిల్తీ ప్లేస్, బురదలో మలంలో పడిపోయిన బంగారం అయినా కడిగి వాడుకోవచ్చు, అలాగే మంచి మాట బాలుడు చెప్పినా వినొచ్చు. కాబట్టి బాలుడు చెప్పినప్పుడు విన్నప్పుడు బైబిల్ చెప్పింది ఎందుకంటే విన్నాం, ఏం పర్లేదు, తప్పు లేదు. ఎక్కడ మంచి ఉంటే, ఎంత మంచి ఉంటే అంత తీసుకున్నాం. కానీ ఫస్ట్ నేను పాయింట్ ఏంటి, నేను హ్యూమన్ని, నాకు కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి, నాకు కొన్ని బిలీఫ్స్ ఉంటాయి, నీకు కూడా ఉంటాయి.
నువ్వు ఇప్పుడు నేను ఆ మట్టి బొమ్మ రంగులేసి కృష్ణుడని మేము దండం పెట్టాం, నువ్వు రెండు చెక్క ముక్కలు తెచ్చి దాన్ని శిలువని మొక్కుతున్నావు. మేమేమంటలేదుగా, మేమేమంటలేగా. ఇప్పుడు మీరు కేరళ వెళ్ళండి, చర్చి ముందు పెద్ద ధ్వజస్తంభం. ఆ విషయం బైబిల్లో ఉంది, ఏ రూపాన్నైనా కొలవద్దండి. వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు అకార్డింగ్ బైబిల్ వాళ్ళంతా నరకానికేగా, ఆర్సీఎం వాళ్ళంతా నరకమేనా, చేసే క్రియలు బట్టి ఉంటది వాడికి నరకం అనేది. కాదు, మీరే చెప్తున్నారు, మీరే చూడండి. అకార్డింగ్ బైబిల్ విగ్రహారాధన చేయకూడదు, అవునా కాదా? విగ్రహారాధన చేస్తే నరకానికి వెళ్తాడు, ఆర్సీఎం వాళ్ళంతా నరకానికే, అంతేగా. విగ్రహారాధన అంటే వాళ్ళు చేస్తే ఖచ్చితంగా ఉంటారు. ఇప్పుడు అయ్యో ఆర్సీఎం గ్రూప్ లో నేను ఉంటే కాదు, నా పాయింట్ ప్లీజ్ సార్. ఇప్పుడు మందు కొట్టడం తప్ప కాదా, మీ తమ్ముడా మా తమ్ముడా అనేది ఏం లేదుగా, రేపు చేయడం తప్ప కాదా, మడ చేయడం తప్ప కాదా, అలాగే విగ్రహారాధన తప్పు అకార్డింగ్ యూ. విగ్రహారాధన రాధా మనోహర చేసిన నరకానికి పోతాడు, మల్లికార్జున చేసిన నరకానికి పోతాడు, ఫాదర్ చేసిన ఇంకో పాస్టర్ చేసిన నరకానికే పోతాడుగా. ఇప్పుడు శిలువ ప్రతిమ కాదా? ఖచ్చితంగా ప్రతిమ. ఇప్పుడు చర్చిల్లో అది ఉంటుందా లేదా? ఉండదు. మరి ఉన్న చర్చిల్లో వాళ్ళందరూ ఎవరు? అండ్ నేను సినిమా చాలా చూశాను కదా, ఇప్పుడు మేము వెళ్ళే చర్చిలో మీ కూడా వద్దు. నేను అడిగేది ఇప్పుడు మోకాళ్ళ మీద కూర్చుంటారు ఆయన, ఏమో పాపం ఆయన సిలువ పెడతారు, ఆయన మొక్కుతారు. మరి చాలా సినిమాల్లో చూసాం ఉన్న విషయమే, లైవ్ లోనే జగన్మాత చాలా పెద్ద ఉంటాయి. అవును కదా, నాకు ఆన్సర్ ఏం కావాలంటే ప్రతిమ ఆరాధన చేసేవాళ్ళు నరకానికి వెళ్తారు, అది కన్ఫర్మ్ కదా? అది ఎవడైనా యేసుక్రీస్తు వాటన్నిటినీ నెట్టివేశాడు. అది నీ మనసు నాకు ప్రధానం అన్నాడు. నిజమే, ప్రతిమ ఆరాధన చేస్తే పాయింట్ పాయింట్ వన్ ఏంటంటే మన టాపిక్ లో హింస అనేది అంశం లేదు, పాయింట్ వన్. రెండోది, ఒక మట్టి బొమ్మకో చెక్క బొమ్మకో నేను పూజ చేస్తే సొసైటీకి ఏమన్నా నష్టమా? పాయింట్ టూ. పాయింట్ నీకేమన్నా ప్రాబ్లమా? అసలు పాయింట్ టూ. పాయింట్ త్రీ, ప్రాబ్లం లేదు కాబట్టి మీకు హృదయం ఉంది కాబట్టి వచ్చారు సార్, మీరు హ్యూమన్ కాబట్టి వచ్చారు, నాట్ బికాజ్ యువర్ క్రిస్టియన్, మీరు హ్యూమన్. ఇప్పుడు ఇక్కడ తిరుపతిలో ఉన్నాను నేను, బీయింగ్ ఎ క్రిస్టియన్ నా పని నేనే చేసుకోవచ్చు, కానీ నెలకు 2 సార్లు భోజనాలు అండి పేదలకి, ఇక్కడ మన రి హాస్పిటల్ దగ్గర అయితేనేమి, బస్ స్టాండ్ దగ్గర అయితేనేమి, పేదలకు లేపి భోజనం పెట్టి ఆహారం ఇచ్చి, బండిలో వెళ్ళేటప్పుడు కూడా ఎవరన్నా పడి దొల్లాడుతుంటే కష్టపడి అనారోగ్యంతో ఉంటే బండి అక్కడ నిలబెట్టి ఫస్ట్ ఆ పనిని చేస్తాం వెళ్తాం. అదే ఏసీ అని చెప్పినాడంటే, నేను మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు నన్ను చూడలేదు కాబట్టి మీరు ఎవరు నాకు తెలియదు అన్నాడు. నేను ఎప్పుడు చూడలేదు అని అంటే, ఇదిగో 50 రూపాయల నేను మీ దగ్గర చేరు, దైవ మనుషు రూపేనా కాబట్టి సారం తీసుకునేటువంటి వాడు. అదే నేనేమంటానంటే, ఇదే పాయింట్ సార్, ఇదే పాయింట్. నేనేమంటా అంటే, నేను క్రైస్తవాన్ని వ్యతిరేకిస్తా, కానీ ఎవరన్నా క్రైస్తవులకు ఇబ్బంది వచ్చి నా కళ్ళ ముందుంటే నేను వెళ్ళి హెల్ప్ చేస్తా. ఎందుకని, నాది సిద్ధాంత పోరాటమే, వ్యక్తిగతం లేదు. ఇప్పుడు నేను బైబిల్ని వ్యతిరేకిస్తే, నేను క్రైస్తవాన్ని వ్యతిరేకిస్తే నన్ను లజ్జా కొరక అన్నావు అంటే నీ కాన్షియస్నెస్ ఏంటి అసలు? నువ్వేం నేర్చుకున్నావు? ఏ సంస్కారం ఉంది నీకు? అందుకని అలా బూతులు మాట్లాడితే నేను కింద పెడతాను, ఆహా మీ బైబిల్ భాషా సంస్కారం అంటాను. ఇంకా అందుకంటే నేనేం చెప్పలేను. ఏ హిందువుడు ఇలా మాట్లాడినా కూడా తప్పేగా, మరి ఎవడైనా. నేను ఇందా చెప్పాను కదా, అవ్వాట్లా ఫుల్ బాట్లా కాదు, ఎదవ యదవే. అడే మతం అయితే ఏంటి, ఏ కులం అయితే ఏంటి, ఎదవ యదవే, ఇది ఒప్పుకుంటారా? దక్షిట్ అయిపోయా. ఇప్పుడు విగ్రహారాధన విషయానికి వస్తే, అయితే చర్చిలో సిలువ పెట్టి ఎవరైతే ఏసుప్రభుని మొక్కుతారో, అకార్డింగ్ జీసస్ అది ఎగ్నెస్ట్ టు జీసస్, అంతేగ్నెస్ట్ టు జీసస్. మరి అకార్డింగ్ టు యెహోవా దే విల్ గో టు హెల్. చెప్పండి గారు, మీరు నేను 44 పుస్తకాలు అంటున్నాను బైబిల్. మీరు 44, ఒకళ్ళు 66, ఒకళ్ళు 72, ఒక ఆయన 66 72 అంటే కేథలిక్ బైబిల్. అందులో బహుశా ఉన్న ఆ ఎక్స్ట్రా చాప్టర్స్ లో ఉన్న వాటిలో ఏమైనా చేసుకోమన్నారు ఎట్లా తెలియదు, అది నేను చదవలేదు. కాదు, ఇప్పుడు ప్రామాణికమైనది, మాకైతే భౌతికత ఉంది. నేను ఇస్కాన్ ఫాలోయర్ని, ఇస్కాన్ లో లేను, ఇస్కాన్ నుంచి వచ్చేసాను, ఏదో విడిగా ఉంటా. ఇందులో 701 శ్లోకాలు ఉన్నాయి, ఏర్పడి ఉందిగా అక్కడ గీతామగ్రంథం అని ఉంటుంది, అందులో కూడా 701 ఉంటాయి. ఇంకా వ్యాసాశ్రమం ఉంది, కాళహస్తిలో గీతామగ్రంథం, ఏర్పేటలో వ్యాసాశ్రమం, వాళ్ళ భౌతిక గీతలో 701, చిన్నమయ మిషన్ ఉంది, వాళ్ళ దాంట్లో 701,
చిన్న జీరిగాలు అందులో 701, గోరఖ్పూర్ అందులో 701. ఏం ఏం తేడా లేదే, అంటే క్రైస్తవం అంతా ఒకటి కాదు, బైబిల్ అంతా ఒకటి కాదు అనమాట. మాకు ప్రామాణిక యేసు మాట. ఇప్పుడు ఎందులో యేసు అందులోని ఎందులో 44 పుస్తకాలు కాకుండా బియాండ్ 45 బుక్ లో ఏది చెప్పింది మీకు ప్రామాణికం కాదుగా. యేసు తల్లి గురించి ఇంకోటి గురించి ఉంటాయి కానీ, బట్ ఇటన్నిట్లో యేసు మాట ఒకే విధంగా ఉంటుంది. ఈ 44 వరకే కరెక్ట్ మీకు. అట్లే అట్లా కాదు, ఎక్కడన్నా యేసు మాట ఒకటే విధంగా మారదు. ఇప్పుడు 44 వరకే మీకు ప్రామాణికం. 44 చెప్పట్లేదు కాదుగా, ఇప్పుడు 72 పుస్తకాలు ఉన్నాయి, ఎవరికో ఎవరికో ఒక 66 ఉన్నాయి. ఆ 66లో ఉన్నది కూడా మీరు ఫాలో అవుతారా? 66లో ఉన్నది నేను ఫాలో కాను, ఎందుకంటే యేసు మాట నాకు ప్రామాణికం కాబట్టి. అంటే అక్కడ ఉంటే అక్కడ కూడా ఫాలో అవుతా. యేసు మాట 66లో యేసు మాట ఉంటే అక్కడ కూడా ఫాలో అవుతా ఖచ్చితంగా. నాకు యేసు మాటే కానీ మంచి మాట, వెరీ గుడ్. యేసు ప్రతిమ కానీ. అయితే మరి ఇప్పుడు మీరు 66, 72 చదవలేదా? నాకు అవసరం రాలేదు, చదవలేదు. మరి ఒకసారి తిరిగింది ఖచ్చితంగా ఉంటే నాకు చెప్పండి. ఒకవేళ ఉన్నా ఏముంటది అంటే అందులో బహుశా యేసు క్రీస్తుని కన్నటువంటి తల్లి గురించి ఉంటుంది, ఆమె మహిమల గురించి విన్నాను కాబట్టి. వేరే వాళ్ళు చెప్పడం విన్నాను కాబట్టి కాబట్టి వాళ్ళు ఆదరించడా కాదా అని చెప్పండి. నాకు తెలియదు, నాకు లేదు. ఇప్పుడు భౌతికత ఉంది అనుకోండి, ఎవడన్నా వచ్చి 701 కాదు ఇంకో పాతికి దొరికినాయి అన్నాడు అనుకోవచ్చు, గెట్ లాస్ట్ అంటాం. ఎందుకని ఇది ఆథరైజ్డ్, ఇంక ఫిక్స్డ్ అది. ఎప్పుడు 5000 సంవత్సరాల నుంచి నువ్వు కలపడానికి లేదు, నువ్వు తీయడానికి లేదు, అది ఫిక్స్డ్ అంతే. ఎందుకంటే ఈశోపనిషత్తులో చెప్తారు, ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చదే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యదే. భగవంతుడు పరిపూర్ణుడు, ఆయనలో ఏం కలపడానికి లేదు, ఏం తీయడానికి లేదు. నువ్వు వేసినా అంతే, సముద్రంలాగా తీసినా అంతే. సముద్రంలో 10 బకెట్లు ఏం తీసాయి, ఏం తగ్గిపోదు. పోని టన్ను పోయి ఓ ట్యాంక్ పోయి పొంగిపోదు. అది భగవంతుడు అంటే సేమ్. అలాగే ఇక్కడ ఏమని చెప్పారంటే, నేను ఆదియు అంతము నైన్ ఉన్నాను, మొదటి వారు ఆయనే, కడపట వారు ఆయనే. ఆ ఆయన అంటే పేరు ఏదైనా పెట్టుకోవచ్చు. ఇదే చెప్తుంది వేదం. వేదం ఏం చెప్తుందంటే ఏకం, ఒకరికి ఒక 66 ఉన్నాయి, ఆ 66లో ఉన్నది కూడా మీరు ఫాలో అవుతారా? 66లో ఉన్నది నేను ఫాలో కాను, ఎందుకంటే యేసు మాట నాకు ప్రామాణికం కాబట్టి. అంటే అక్కడ ఉంటే అక్కడ కూడా ఫాలో అవుతా. యేసు మాట 66లో యేసు మాట ఉంటే అక్కడ కూడా ఫాలో అవుతా ఖచ్చితంగా. నాకు యేసు మాటే కానీ మంచి మాట, వెరీ గుడ్. యేసు ప్రతిమ కానీ. అయితే మరి ఇప్పుడు మీరు 66, 72 చదవలేదా? నాకు అవసరం రాలేదు, చదవలేదు. మరి ఒకసారి తిరిగింది ఖచ్చితంగా ఉంటే నాకు చెప్పండి. ఒకవేళ ఉన్నా ఏముంటది అంటే అందులో బహుశా యేసు క్రీస్తుని కన్నటువంటి తల్లి గురించి ఉంటుంది, ఆమె మహిమల గురించి విన్నాను కాబట్టి. వేరే వాళ్ళు చెప్పడం విన్నాను కాబట్టి కాబట్టి వాళ్ళు ఆదరించడా కాదా అని చెప్పండి. నాకు తెలియదు, నాకు లేదు. ఇప్పుడు భౌతికత ఉంది అనుకోండి, ఎవడన్నా వచ్చి 701 కాదు ఇంకో పాతికి దొరికినాయి అన్నాడు అనుకోవచ్చు, గెట్ లాస్ట్ అంటాం. ఎందుకని ఇది ఆథరైజ్డ్, ఇంక ఫిక్స్డ్ అది. ఎప్పుడు 5000 సంవత్సరాల నుంచి నువ్వు కలపడానికి లేదు, నువ్వు తీయడానికి లేదు, అది ఫిక్స్డ్ అంతే. ఎందుకంటే ఈశోపనిషత్తులో చెప్తారు, ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చదే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యదే. భగవంతుడు పరిపూర్ణుడు, ఆయనలో ఏం కలపడానికి లేదు, ఏం తీయడానికి లేదు. నువ్వు వేసినా అంతే, సముద్రంలాగా తీసినా అంతే. సముద్రంలో 10 బకెట్లు ఏం తీసాయి, ఏం తగ్గిపోదు. పోని టన్ను పోయి ఓ ట్యాంక్ పోయి పొంగిపోదు. అది భగవంతుడు అంటే సేమ్. అలాగే ఇక్కడ ఏమని చెప్పారంటే, నేను ఆదియు అంతము నైన్ ఉన్నాను, మొదటి వారు ఆయనే, కడపట వారు ఆయనే. ఆ ఆయన అంటే పేరు ఏదైనా పెట్టుకోవచ్చు. ఇదే చెప్తుంది వేదం. వేదం ఏం చెప్తుందంటే ఏకం సత్విప్రా బహుధా వదంతి. మీరు ఇప్పుడు బండి వేసుకొచ్చారా? మీరు బండి కారు? బండి. బండి రైట్. ఓకే, ఇంకొకళ్ళు ఎవరో కారు వేసుకొచ్చారు, ఇంకొకళ్ళు ఎవరో ఆటోలో వచ్చారు, ఇంకొకళ్ళు ఎవరో సైకిల్ మీద వచ్చారు, ఇంకొకళ్ళు ఎవరో నడిచి వచ్చారు. డెస్టినేషన్ ఏది కదా సార్? తీరాల్సి అవునా? సో రూట్స్ వేరే ఉండొచ్చు కదా సార్, వెహికల్స్ వేరే ఉండొచ్చు కదా సార్. మరి నువ్వు బెదిరిస్తున్నావు తుపాకీపెట్టి, నా కొడక సచ్చినట్టు నువ్వు నా ఆటో ఎక్కాలి, ఎక్కలేదా నువ్వు నరకానికి పోతావు, అంటే దుర్మార్గం కదా సార్. టెర్రరిస్ట్. థ్యాంక్ యూ సార్. I'm very happy with your honest... What a terrorist. Thanks. We got answer. Preminchi. Preminchi margan chupu vadu. God. Nijayana. Devuni putrudu. Goppa marga darshudu.
దీంట్లో ఒక మాట ఉంటుంది, సమాధానం చెప్పువాడు దేవుని కుమారుడు అనబడునని. బాధపడుతున్నటువంటి వాళ్ళకి సమాధానం చెప్తే దేవుడు కుమారుడు, అంతేగాని రాయ్ నేను చేసి నువ్వు చేయి అంటే టెర్రరిస్ట్. అంతే కదా సార్, ఈ టెర్రరిజాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం, ఈ టెర్రరిజాన్ని వ్యతిరేకిస్తున్నాం. చూడండి, ఇప్పుడు మా బుక్ లో మీరు ఇప్పుడు చూశారు ఏది, మా టైటిల్ ఏంటి, యేసుక్రీస్తు కూడా గురువే. సో మా భౌతికతలో కూడా ఓ మంచి మాట ఉంటుంది ఫస్ట్ చాప్టర్ ఏమని, ప్రపంచమంతయు జయించి ఆత్మని తెలియని ఎడల నువ్వేం సాధించినట్టు. అది ఎక్కడది, బైబిల్లోది కదా, అవునా, ఆ వాక్యం అందులోది కదా. దాన్ని కోట్ చేస్తారు, ఆత్మ పొందకపోతే నువ్వు వేస్ట్ ఇది జీసే చెప్పాడు అని. నేననేది మా బుక్స్ లో ఇంత గౌరవంగా ఇంత రెస్పెక్టబుల్ గా మేముంటే నువ్వేమో కృష్ణుడు గురించి రాముడు గురించి నోటికొచ్చింది వాగేసేసి దేవుడు లోకమును ప్రేమించును అంటే ఏమన్నా బాగుంటుందా, నేను వేణిని మీ మొహం మీద కొట్టేసి ఈ కుంకుమ మీ మొహం మీద పోసేసి ఐ లవ్ యూ సో మచ్ అని ఫోటోలు తీస్తే దరిద్రం ఉండదు అంటే. నేనేమంటా అంటే వాడి ఫీలింగ్ ఎందుకు గౌరవించాం, భౌతికంగా చాలా క్లియర్గా చెప్పాడు సార్ స్వామి. ఏం చెప్తాడంటే నువ్వు 7వ అధ్యాయంలో 20వ శ్లోకం కామైస్తే హృతజ్ఞాన ప్రపద్దంతే అన్య దేవత, ఎవరైతే భౌతికమైన కోరికలు కలిగి ఉంటారో వాళ్ళు ఇతర దేవతను పూజిస్తారు అని చెప్పి, నువ్వు అట్లా ఉన్నా కూడా నువ్వు ఆ మూడ్లో ఉంటే నేను నీకు ఆ మూర్తి పట్లే నిష్టను కలగజేస్తాను అంటాడు. మీకు అర్థమైందా, నువ్వు కృష్ణుని పూజ చేయట్లే కానీ నీ హృదయంలో నేనే ఉన్నాను పరమాత్మగా, నువ్వు దాన్ని కోరుకున్నావుగా, ఆ ఎవరినో పూజ చేస్తున్నావు. ఇప్పుడు డబ్బులు కావాలి కుబేరుని పూజ చేస్తారు, లేకపోతే నేమో అందమైన భార్య కావాలి పార్వతీదేవిని పూజ చేస్తారు, లేకపోతే ఇంకోటి వీళ్ళ నిష్టని నేను ఫిక్స్ చేస్తాను అంటాడు. అక్కడ మీరు అన్న మాటలో నిష్ట చాలా ఇంపార్టెంట్. కృష్ణుడు ఏమంటా అంటే నువ్వు నన్ను పూజించకపోయినా నువ్వు నన్ను ప్రేమించకపోయినా నువ్వు ఎవరినో పూజ చేస్తున్నావు కదా, ఆ పూజ చేయడానికి కావలసిన నిష్టను నేను ఇస్తాను అంటున్నాడు. దానికేను దీనికి అని సంబంధం ఉందా సార్, నువ్వు నన్ను పూజించని ఎట్లా నేను నరకను దోషిస్తాను అన్నదానికేను, నువ్వు ఎవరిని పూజించాను నీకు. నేను ఇప్పుడు నేను కాళికాదేవి పూజ చేద్దాం అనుకున్నాను అనుకోండి, మీరు నాకు పూలు తెచ్చిచ్చారు. నేను రాముడు పూజ చేద్దాం అనుకున్నాను, మీరు పూలు తెచ్చిచ్చారు. మీరు నాకు ఫ్రెండా కాదా, మీరేమో కాళికాదేవి భక్తులు, మీరు కాళికాదేవి పూజ చేసినప్పుడు పూలు తెచ్చారు, నేను రాముడు పూజ చేస్తా అంటే ఎందుకు రాముడు పూజ అని మీరు బూతులు మాట్లాడారు. మీరు నా ఫ్రెండ్ ఎలా అయ్యారు, నేను ఎవరికి పూజ చేసినా మీరు నాకు సపోర్ట్ చేయాలి అప్పుడు కదా మీరు ఫ్రెండ్ నాకు, నన్ను కదా మీరు ప్రయారిటీ ఇవ్వాలి, నా పూజ కాదు కదా. నేను కృష్ణుడు పూజ చేస్తే నీకు శత్రువు ఎట్లా అయిపోతాను రా బాబు, నాకు అర్థం కాదు అని నేనేమంటా అంటే దేవుడు లేడు నా స్టేట్మెంట్. ఇప్పుడు నన్ను ప్రేమిస్తారా ప్రేమించరా, నేనే దేవుణ్ణి అహం బ్రహ్మాస్మి అండ్ ద గాడ్ ప్రేమిస్తారా ప్రేమించరా, కాదు నేను అనేది నేను హ్యూమన్ నా సార్, నేనే దేవుణ్ణి అనే ఒక ఒక అన్ఎడ్యుకేటెడ్ ఫీల్ ఉన్నాను, నేనే దేవుణ్ణి అని పిచ్చోళ్ళలాగా ఫీల్ అయిపోతున్నాను. నన్ను ప్రేమించండి ఫస్ట్, నన్ను ప్రేమించండి ఒరే, తర్వాత నాకు ఫ్రెండ్షిప్ అయిన తర్వాత ఒరే నువ్వు దేవుడు ఏంటరే, నువ్వు ముసలాడైపోతున్నావు, దేవుడు ముసలాడు అవుతాడా, నువ్వు చచ్చిపోతావుగా, నీకు రోగం వస్తుంది, ఈ క్వాలిటీస్ దేవుడికి ఉన్నారా అని ఎడ్యుకేట్ చేయొచ్చుగా. ఇది మానేసేసి నీవు నరకములు పోయావు అది గోండాయిజం కదా సార్, ఆ గోండాయిజాన్ని నేను వ్యతిరేకిస్తున్నాను సార్, ఆ గోండాయిజాన్ని వ్యతిరేకిస్తున్నాను. మనిషిని ఖచ్చితంగా అలా అంటే వ్యతిరేకించాల్సింది, ఖచ్చితంగా ఎక్కడ ఉన్నా వ్యతిరేకించాల్సింది. నేననేది మనిషి అన్నం వేరు, హూ సేస్ యువర్ ఏ గాడ్ హీ సేస్, అది నా బాధ. ఇదంతా కూడా డివింటీ లేని విధానం. డివింటీ అంటే ఎవరికి వాడు సెర్చ్ చేయాలి సార్, దేవుణ్ణి సెర్చ్ చేయాలి సార్, అన్వేషించాలి, అన్వేషించి దేవుడు ఎవరో తెలుసుకోవాలి తప్ప నువ్వు కన్ఫర్మ్ చేసేకోండి. ఇప్పుడు మీకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఇష్టం ఉండొచ్చు, వెళ్ళి ఓటేయండి, అంటే జెండా రట్టు తిరగండి, అంతేగా నా కాలు కట్టుకుని ఓట్లు వేయకపోతే నా కొరక నీకు నెక్స్ట్ గవర్నమెంట్ ఫామ్ అయ్యాక ఉంటుంది అంటే మా పరిస్థితి ఏంటి సార్, మేము ఓటు వేస్తాం దేంతో వేస్తాం, భయంతో కదా. వాడు ఎవడో మెసేజ్ పెట్టాడు మీకు ఇప్పుడు తెలడో మీకు తర్వాత ఆరని అగ్నిలో మిమ్మల్ని వేపబడును అంటాడు.
అసలు అసలు అంటే ఇప్పుడు నేను మీ దేవుడు ఎత్తున్నామా అంటే రేపు పొద్దున్న నన్ను ఫ్రై చేస్తాడు అదేగా, అంటే విత్ ఫియర్ భయం. మీ దేవుడు మా దేవుడు అంటుంటే నాకు విచిత్రం. అదే అదే నేను చెప్పట్లేదు, నేను చెప్పట్లే మీ దేవుడు లేదు మా దేవుడు లేదు అన్నదంతా మీరు ఇందాక శ్లోకం చెప్పారు. ఆత్మ ఆత్మ ఒక్కటే తెలియండి, పరమాత్మ ఒక్కటే తెలియండి, జీవహింస మానండి. నేననేది నీ బిలీఫ్. నువ్వు నేను మీ నాన్నగారి పేరేంటి సార్? సుబ్రహ్మణ్యం. రైట్. మీ నాన్నగారితో మీ ప్రేమ అయినా? ఖచ్చితంగా. ఉన్నారా ఆయన? ఉన్నారు. అదృష్టవంతులు. ఆయనకి నా నమస్కారం. మా నాన్నగారు లేరు, నా హీరో మా నాన్న. నా ఫాదర్ నాకు లెజెండ్. తలుచుకుని ఆ కృష్ణుడికి, స్వామి అంత మంచి నాన్న ఇచ్చావా, థ్యాంక్ యూ మై లార్డ్ అని ఓ పొంగిపోతుంటాను. ఎందుకని మా నాన్నగారు మమ్మల్ని అంత బాగా పెంచారు, అంత అందంగా పెంచారు, అంత చక్కగా. సో కా మా నాన్నగారు గుడి కట్టారు, నేను మీతో చెప్తాను. మా నాన్నగారు గుడి కట్టారు, మా నాన్నగారు అక్కడ ఆ గుడికి మండపానికి డబ్బులు ఇచ్చారు, అన్నదానం చేశారు. నాన్నగారు ఇంకో మంచి పని చేశారు, డబ్బా ఓ 2 అవర్స్ మీ మీకు మా నాన్నగారి గురించి డబ్బా కొట్టించారు. మీరు స్వామీజీ వస్తాను మా ఆవిడ ఫోన్ చేస్తాను అని వెళ్ళిపోతారు. అంతేగా తెట్టరుగా, తెట్టరుగా. నేను విజ్ఞత ఉండేవాడు అలా అయిపోతాడు. మీరు అంతా మీ నేను ఇంక బోర్ కొట్టిస్తున్నాను మీకు, మా నాన్న గురించి చెప్పి చెప్పి తినేస్తున్నాను. మీరు స్వామిజీ వస్తామని ఇంకా మా ఆవిడ ఫోన్ చేస్తున్నాను వెళ్ళిపోతారు, అంతే అయిపోయింది. నేను ఇలా మాట్లాడటంతో పాటు మా నాన్న ఎంత గొప్పవాడో తెలుసా శ్రీహరి అని మొదలెట్టి, మీ నాన్న వేస్ట్ అని జ్వరపడ్డాను అనుకోండి, మీరు రియాక్ట్ అవ్వాలా వద్దా? రియాక్ట్ అవ్వకపోతే మీ నాన్న పుట్టినట్టు కాదుగా, అవునా? నేనే ఉంటా అంటే ఇదిగో నీ ప్రొడక్ట్ ఇది. నేను బైబిల్ విమర్శిస్తే వీళ్ళు కామెంట్లు పెడుతుంటారు, ఏంటి మనగాడిదలు సెక్యులర్ కుక్కలు పెడతా, క్రైస్తవులు ఎటు పెడతారు, నీ నువ్వు చెప్పుకోవచ్చు కదా నీకెందుకు బైబిల్ గురించి అని. మేం చెప్పేది అదే, మేం చెప్పేది అదే, మేం విగ్రహారాధన చేస్తాం నీకెందుకు, మీ నాన్న గొప్పదనం చెప్పు. ఎక్కడ మేము పొగిడాం, ఇందులో ఉన్న మంచి పాయింట్లు మేము పొగిడాం, నువ్వేం బండ పూర్తి తిడుతున్నావు కదరా. మీ నాన్న గొప్ప సుబ్రహ్మణ్యం ద గ్రేట్ ఫాదర్, రైట్ బుక్ రైన్ 500 పేజీలు ఎవడొద్దన్నాడు. మా నాన్న గురించి ఎందుకు మాట్లాడతాను? మై ఫాదర్ సత్యనారాయణ గారు లెజెండ్ హీరో, ఇది తప్పేం లేదుగా. సుబ్రహ్మణ్యం గారి గురించి నాకెందుకు, ఇది పాయింట్. కాబట్టి ఇక్కడ విగ్రహారాధన గురించి ఎవడైనా స్లిప్ అయితే స్లిప్పర్తో దెబ్బలు పడతాయి. ఎందుకని అది నా ప్రైమ్ రైట్, అది అకార్డింగ్ రాజ్యాంగం, అవునా? అది అది కాకుండా బెదిరించేవాడు టెర్రరిస్ట్, అడు గోండా. నేను రాశానుగా గోండాగాడని, అందుకే రాశాను. బెదిరించుకోడు, దేవుడు అనేవాడు ప్రేమించాడు, ఓన్లీ ప్యూర్ లవ్. మాకు సౌండ్ బెంగాలీలో పాట ఉంది, పరమాకారుణ పౌదు జానో నీ తాయి గౌరచంద్ర సభావతారో సరశిరో మాని కేవల ఆనంద కంద, కేవల ఆనంద కంద, ఒక ఆనంద ముద్ద దేవుడు అంటే. ప్యూర్ లవ్, ఓన్లీ లవ్, నో హేట్రేట్. హేట్రేట్ చేసేవాడు మనిషే కాదు గాడ్ అని. ఖచ్చితంగా ఉంటే నాకు చెప్పండి. ఒకవేళ ఉన్నా ఏముంటది అంటే అందులో బహుశా యేసు క్రీస్తుని కన్నటువంటి తల్లి గురించి ఉంటుంది, ఆమె మహిమల గురించి విన్నాను కాబట్టి, వేరే వాళ్ళు చెప్పడం విన్నాను కాబట్టి. కాబట్టి వాళ్ళు ఆదరైజరా కాదా అని చెప్పండి. నాకు తెలియదు, నాకు లేదు. ఇప్పుడు భౌతికేత ఉంది అనుకోండి, ఎవడన్నా వచ్చి 701 కాదు ఇంకో 5 దొరికినాయి అన్నాడు అనుకోవచ్చు, గెట్ లాస్ట్ అంటాం. ఎందుకని ఇది ఆథరైజ్డ్, ఇంక ఫిక్స్డ్ అది. ఎప్పుడు 5000 సంవత్సరాల నుంచి నువ్వు కలపడానికి లేదు, నువ్వు తీయడానికి లేదు, అది ఫిక్స్డ్ అంతే. ఎందుకంటే ఈశోపనిషత్తులో చెప్తారు, ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చదే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే. భగవంతుడు పరిపూర్ణుడు, ఆయనలో ఏం కలపడానికి లేదు, ఏం తీయడానికి లేదు. నువ్వు వేసినా అంతే, సముద్రంలాగా తీసినా అంతే. సముద్రంలో 10 బకెట్లు నేను తీసాను, నేను తగ్గిపోదు. పోని టన్ను పోయి ఓ ట్యాంక్ పోయి పోగిపోదు, అది భగవంతుడు అంటే. సేమ్ అలాగే ఇక్కడ ఏమని చెప్పారంటే, నేను ఆది అంతమునై ఉన్నాను, మొదటి వారు ఆయనే, కడపట వారు ఆయనే. ఆ ఆయన అంటే పేరు ఏదైనా పెట్టుకోవచ్చు. ఇదే చెప్తుంది వేదం. వేదం ఏం చెప్తుందంటే, ఏకం సత్విప్రా బహుధా వదంతి.
మీరు ఇప్పుడు బండి వేసుకొచ్చారా? మీరు బండి కారా? బండి. బండి రైట్. ఓకే, ఇంకొకళ్ళు ఎవరో కారు వేసుకొచ్చారు, ఇంకొకళ్ళు ఎవరో ఆటోలో వచ్చారు, ఇంకొకళ్ళు ఎవరో సైకిల్ మీద వచ్చారు, ఇంకొకళ్ళు ఎవరో నడిచి వచ్చారు. డెస్టినేట్ ఏది కదా సార్? తిరగాల్సి అవునా? సో రూట్స్ వేరే ఉండొచ్చు కదా సార్, వెహికల్స్ వేరే ఉండొచ్చు కదా సార్. మరి నువ్వు బెదిరిస్తున్నావు తుపాకి పెట్టి, నా కొడక సచ్చినట్టు నువ్వు నా ఆటో ఎక్కాలి, ఎక్కలేదా నువ్వు నరకానికి పోతావు అంటే దుర్మార్గం కదా సార్. టెర్రరిస్ట్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ యువర్ హానెస్ట్ టెర్రరిస్ట్. థ్యాంక్స్, వీ గాట్ ఆన్సర్. ప్రేమించి ప్రేమించి మార్గం చూపువాడు గాడ్. నిజానికి దేవుని పుత్రుడు గొప్ప మార్గదర్శకుడు. దీంట్లో ఒక మాట ఉంటది, సమాధానం చెప్పువాడు దేవుని కుమారుడు అనబడునని. బాధపడుతున్నటువంటి వాళ్ళకి సమాధానం చెప్తే దేవుడు కుమారుడు, అంతేకాని రాయ్ నేను చేసింది నువ్వు చేయి అంటే టెర్రరిస్ట్. అంతే కదా సార్, ఈ టెర్రరిజాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం, ఈ టెర్రరిజాన్ని వ్యతిరేకిస్తున్నాం. చూడండి, ఇప్పుడు మా బుక్ లో మీరు ఇప్పుడు చూశారు ఏది, మా టైటిల్ ఏంటి? యేసుక్రీస్తు కూడా గురువే. సో మా భౌతికతలో కూడా ఓ మంచి మాట ఉంటుంది ఫస్ట్ చాప్టర్ ఏమని, ప్రపంచమంతయు జయించి ఆత్మని తెలియని వాళ్ళ నువ్వేం సాధించినట్టు. అది ఎక్కడది? బైబిల్లోది కదా, అవునా? ఆ వాక్యం అందులోది కదా. దాన్ని కోట్ చేస్తారు, ఆత్మ పొందకపోతే నువ్వు వేస్ట్ అని జీసే చెప్పాడు అని. నేననేది మా బుక్స్ లో ఇంత గౌరవంగా ఇంత రెస్పెక్టబుల్ గా మేముంటే నువ్వేమో కృష్ణుడు గురించి రాముడు గురించి నోటికొచ్చింది వాగేసేసి దేవుడు లోకమును ప్రేమించును అంటే ఏమన్నా బాగుంటుందా? నేను వేణిని మీ మొహం మీద కొట్టేసి ఈ కుంకుమ మీ మొహం మీద పోసేసి ఐ లవ్ యూ సో మచ్ అని ఫోటోలు తీస్తే దరిద్రంగా ఉండదు అంటే. నేనేమంటానంటే వాడి ఫీలింగ్ ఎందుకు గౌరవించాం? భౌతికంగా చాలా క్లియర్గా చెప్పాడు సార్ స్వామి. ఏం చెప్తాడంటే నువ్వు 7వ అధ్యాయంలో 20వ శ్లోకం కామైస్తే హృతజ్ఞాన ప్రపద్దంతే అన్య దేవత. ఎవరైతే భౌతికమైన కోరికలు కలిగి ఉంటారో వాళ్ళు ఇతర దేవతను పూజిస్తారు అని చెప్పి, నువ్వు అట్లా ఉన్నా కూడా నువ్వు ఆ మూడ్లో ఉంటే నేను నీకు ఆ మూర్తి పట్లే నిష్టను కలగజేస్తాను అంటాడు. మీకు అర్థమైందా? అర్థమైంది. నువ్వు కృష్ణుని పూజ చేయట్లే కానీ నీ హృదయంలో నేనే ఉన్నా పరమాత్మగా, నువ్వు దాన్ని కోరుకున్నావుగా, ఆ ఎవరినో పూజ చేస్తున్నావు. ఇప్పుడు డబ్బులు కావాలి కుబేరుని పూజ చేస్తారు, లేకపోతే నేమో అందమైన భార్య కావాలి పార్వతీదేవిని పూజ చేస్తారు, లేకపోతే ఇంకోటి ఇంకోటి వీళ్ళ నిష్టని నేను ఫిక్స్ చేస్తాను అంటున్నాడు. అక్కడ మీరు అన్న మాటలో నిష్ట చాలా ఇంపార్టెంట్. కృష్ణుడు ఏమంటా అంటే, నువ్వు నన్ను పూజించకపోయినా నువ్వు నన్ను ప్రేమించకపోయినా నువ్వు ఎవరినో పూజ చేస్తున్నావు కదా, ఆ పూజ చేయడానికి కావలసిన నిష్టని నేను ఇస్తాను అంటున్నాడు. దానికేను దీనికి ఏం సంబంధం ఉందా సార్? నువ్వు నన్ను పూజించని ఎట్లా నిన్ను నరకంలో దోషిస్తాను అన్నదానికేను? నువ్వెవరిని పూజించాను నీకు? నేను ఇప్పుడు నేను కాళికాదేవి పూజ చేద్దాం అనుకున్నాను అనుకోండి, మీరు నాకు పూలు తెచ్చిచ్చారు. నేను రాముడు పూజ చేద్దాం అనుకున్నాను, మీరు పూలు తెచ్చిచ్చారు. మీరు నాకు ఫ్రెండా కాదా? మీరేమో కాళికాదేవి భక్తులు, మీరు కాళికాదేవి పూజ చేసినప్పుడు పూలు తెచ్చారు, నేను రాముడు పూజ చేస్తా అంటే ఎందుకు రాముడు పూజ అని మీరు బూతులు మాట్లాడారు. మీరు నా ఫ్రెండ్ ఎలా అయ్యారు? నేను ఎవరికి పూజ చేసినా మీరు నాకు సపోర్ట్ చేయాలి అప్పుడు కదా మీరు ఫ్రెండ్ నాకు, నన్ను కదా మీరు ప్రయారిటీ ఇవ్వాలి, నా పూజని కాదు కదా. నేను కృష్ణుడు పూజ చేస్తే నీకు శత్రువు ఎట్లయిపోతాను రా బాబు, నాకు అర్థం కాదు అని నేనేమంటే, దేవుడు లేడు నా స్టేట్మెంట్. ఇప్పుడు నన్ను ప్రేమిస్తారా ప్రేమించరా? నేనే దేవుణ్ణి, అహం బ్రహ్మాస్మి అండ్ ద గాడ్. ప్రేమిస్తారా ప్రేమించరా? కాదు, నేననేది నేను హ్యూమన్ దా సార్, నేనే దేవుణ్ణి అనే ఒక ఒక అన్ఇండికేటెడ్ ఫీల్ ఉంది. నేనే దేవుణ్ణి అని పిచ్చోళ్ళలాగా ఫీల్ అయిపోతున్నాను. నన్ను ప్రేమించండి ఫస్ట్, నన్ను ప్రేమించండి ఒరే, తర్వాత నాకు ఫ్రెండ్షిప్ అయిన తర్వాత ఒరే నువ్వు దేవుడు ఏంటరే, నువ్వు ముసలాడైపోతున్నావు, దేవుడు ముసలాడు అవుతాడా, నువ్వు చచ్చిపోతావుగా, నీకు రోగం వస్తుంది, ఈ క్వాలిటీస్ దేవుడికి ఉండవురా అని ఎడ్యుకేట్ చేయొచ్చుగా. ఇది మానేసేసి నీవు నరకములు పోయావు అది గోండాయిజం కదా సార్. ఆ గోండాయిజాన్ని నేను వ్యతిరేకిస్తున్నాను సార్, ఆ గోండాయిజాన్ని వ్యతిరేకిస్తున్నాను. మనిషిని ఖచ్చితంగా అలా అంటే వ్యతిరేకించాల్సింది, నేననేది మనిషి అన్నం వేరు. హూ సేస్ యు ఆర్ ఏ గాడ్? హీ సేస్.
అది నా బాధ. ఇదంతా కూడా డివినిటీ లేని విధానం. డివినిటీ అంటే ఎవరికి వాడు సెర్చ్ చేయాలి సార్, దేవుణ్ణి సెర్చ్ చేయాలి సార్, అన్వేషించాలి, అన్వేషించి దేవుడు ఎవరో తెలుసుకోవాలి తప్ప నువ్వు కన్ఫర్మ్ చేసేకోండి. ఇప్పుడు మీకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఇష్టం ఉండొచ్చు, వెళ్ళి ఓటు వేయండి, జెండా రొట్టు తిరగండి, అంతేగా నా కాలు కట్టుకుని ఓట్లు వేయకపోతే నా కొడక నీకు నెక్స్ట్ గవర్నమెంట్ ఫామ్ అయ్యాక ఉంటుంది అంటే మా పరిస్థితి ఏంటి సార్? మేము ఓటు వేస్తాం, దేంతో వేస్తాం? భయంతో కదా. ఆడెవడో మెసేజ్ పెట్టాడు మీకు, ఇప్పుడు తెలడు మీకు తర్వాత ఆరని అగ్నిలో మిమ్మల్ని వేపబడును అంటాడు. అసలు అంటే ఇప్పుడు నేను మీ దేవుని ఎదుగునామా అంటే రేపు పొద్దున్న నన్ను ఫ్రై చేస్తాడు, అదేగా అంటే విత్ ఫియర్, భయం. మీ దేవుడు మా దేవుడు అంటుంటేనే నాకు ఈ చిత్రం. అదే అదే నేను చెప్పట్లేదు, నేను చెప్పట్లే. మీ దేవుడు లేదు మా దేవుడు లేదు అన్నదంత మీరు ఇందాక శ్లోకం చెప్పారు. ఆత్మ ఆత్మ ఒక్కటే తెలియండి, పరమాత్మ ఒక్కటే తెలియండి, జీవహింస మానండి. నేననేది నీ బిలీఫ్. నువ్వు నేను ఇప్పుడు మీ నాన్నగారి పేరేంటి సార్? సుబ్రహ్మణ్యం. రైట్. మీ నాన్నగారితో మీ ప్రేమ అయిన ఖచ్చితంగా ఉన్నారా? ఆయన ఉన్నారు, అదృష్టవంతులు. ఆయనకి నా నమస్కారం. మా నాన్నగారు లేరు, నా హీరో మా నాన్న, నా ఫాదర్ నాకు లెజెండ్. తలుచుకుని కృష్ణుడికి, స్వామి అంత మంచి నాన్న ఇచ్చావా, థ్యాంక్ యూ మై లార్డ్ అని ఓ పొంగిపోతుంటాను. ఎందుకని మా నాన్నగారు మమ్మల్ని అంత బాగా పెంచారు, అంత అందంగా పెంచారు, అంత చక్కగా. సో మా నాన్నగారు గుడి కట్టారు, నేను మీతో చెప్తాను. మా నాన్నగారు గుడి కట్టారు, మా నాన్నగారు అక్కడ ఆ గుడికి మండపానికి డబ్బులు ఇచ్చారు, అన్నదానం చేశారు. నాన్నగారు ఇంకో మంచి పని చేశారు, డబ్బా ఓ 2 అవర్స్ మీ మీకు మా నాన్నగారి గురించి డబ్బా కొట్టించారు. మీరు స్వామీజీ వస్తాను మా ఆవిడ ఫోన్ చేస్తాను అని వెళ్ళిపోతారు. అంతేగా తిట్టరుగా, తిట్టరుగా. నేను విజ్ఞత ఉండేవాడు అలా అయిపోతాడు. మీరు అంటే మీ నేను ఇంక బోర్ కొట్టిస్తున్నాను మీకు, మా నాన్న గురించి చెప్పి తినేస్తున్నాను, మీరు స్వామిజీ వస్తామని ఇంకా మా ఆవిడ ఫోన్ చేస్తున్నాను వెళ్ళిపోతారు, అంతే అయిపోయింది. నేను ఇలా మాట్లాడటంతో పాటు మా నాన్న ఎంత గొప్పవాడో తెలుసా శ్రీహరి అని మొదలెట్టి, మీ నాన్న వేస్ట్ అని జ్వరపడ్డాను అనుకోండి, మీరు రియాక్ట్ అవ్వాలా వద్దా? రియాక్ట్ అవ్వకపోతే మీ నాన్న పుట్టినట్టు కాదుగా, అవునా? నేనే ఉంటా అంటే ఇదిగో నీ ప్రొడక్ట్ ఇది. నేను బైబిల్ విమర్శిస్తే వీళ్ళు కామెంట్లు పెడుతుంటారు, ఏంటి మనగాడిదలు సెక్యులర్ కుక్కలు పెడతా, క్రైస్తవులు ఎటు పెడతారు, నీ నువ్వు చెప్పుకోవచ్చు కదా నీకెందుకు బైబిల్ గురించి అని. మేం చెప్పేది అదే మేము విగ్రహారాధన చేస్తాం, నీకెందుకు? మీ నాన్న గొప్పదనం చెప్పు. ఎక్కడ మేము పొగిడాం, ఇందులో ఉన్న మంచి పాయింట్లు మేము పొగిడాం, నువ్వేం బండ పూర్తి తిడుతున్నావు కదరా. మీ నాన్న గొప్ప సుబ్రహ్మణ్యం ద గ్రేట్ ఫాదర్ రైట్ బుక్ రైన్ 500 పేజీలు ఎవడొద్దన్నాడు? మా నాన్న గురించి ఎందుకు మాట్లాడతాను? మై ఫాదర్ సత్యనారాయణ గారు లెజెండ్ హీరో, ఇది తప్పేం లేదుగా. సుబ్రహ్మణ్యం గారి గురించి నాకెందుకు? ఇది పాయింట్. కాబట్టి ఇక్కడ విగ్రహారాధన గురించి ఎవడైనా స్లిప్ అయితే స్లిప్పర్తో దెబ్బలు పడతాయి. ఎందుకని అది నా ప్రైమ్ రైట్, అది అకార్డింగ్ రాజ్యాంగం, అవునా? అది కాకుండా బెదిరించేవాడు టెర్రరిస్ట్, అడు గోండా. నేను రాశానుగా గోండాగాడిని, అందుకే రాశాను. బెదిరించుకోడు, దేవుడైన ప్రేమించాలి, ఓన్లీ ప్యూర్ లవ్. మాకు సౌండ్ బెంగాలీలో పాట ఉంది, పరమకరుణ పౌదుయి జానో నీ తాయి గౌరచంద్ర సభావతారో సరసిరో మాని కేవల ఆనంద కంద, కేవల ఆనంద కంద, ఒక ఆనంద ముద్ద దేవుడు అంటే. ప్యూర్ లవ్, ఓన్లీ లవ్, నో హేట్రేట్. హేట్రేట్ చేసేవాడు మనిషే కాదు గాడ్.